श्री गुरुभ्यो नमः हरिः ओम श्रुति स्मृति पुराणानामालयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरं अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः प्राणापानसमायुक्तः పచామ్యన్నం చతుర్విధం పరమేశ్వరుని యొక్క విభూతులను మనం చూస్తూ ఉన్నాము. దీని విషయమై మనం కొంచెం లోతుగా ఆలోచించటం అవసరమవుతూ ఉంటుంది. ఎందుకంటే రెండు వైరుధ్యములు మనం జీవితంలో కలిగి ఉంటాం, కాంట్రడిక్షన్స్ రెండు. ఒకటి, మనం గాడ్ 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 అంటూ ఉంటాం, దేవుడి పేరు అస్తమానం ఉచ్చరిస్తూ ఉంటాం, పారాయణలు చేస్తాము, నామాన్ని ఉచ్చరిస్తాము, పూజలు అవి చేస్తూ ఉంటాము. సో వి పే లాట్ ఆఫ్ లిప్ సర్వీస్ టు గాడ్. లిప్ సర్వీస్ అంటారు, అంటే పెదవులను ఉచ్చరించి దేవుడు దేవుడు అనే అనడంలో మనం ఏమీ వెనుకబడి ఉండము, చాలా అడ్వాన్స్డ్గా ఉంటాము. కానీ లిప్స్ వెనుక మనస్సు ఉంటుంది, హృదయము. ఆ హృదయంలో గాడ్లీ క్వాలిటీస్ ఉన్నాయా అన్నట్లయితే అవి తక్కువగా ఉండే సందర్భం కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్న కాంట్రడిక్షన్ ఏమిటంటే, పెదవులపై దేవుడు, హృదయంలో సంసారం. దీన్ని స్వామి రంగనాథ వి హ్యావ్ టు ప్లే విత్ ఇట్ యా పెదవులపై దేవుడు, హృదయంలో సంసారము, ద డెవిల్. సో హృదయంలో సంసారం ఉంటుంది, పెదవులపై దేవుడు ఉంటాడు. దీన్ని స్వామి రంగనాథానంద ఫ్రింజ్ స్పిరిచువాలిటీ అని వర్ణించినారు. అంటే సర్ఫేస్లో స్పిరిచువల్గా ఉన్నప్పటికీ అంతరమునందు, లేకపోతే అంతరంగంలో స్పిరిచువాలిటీ కొరవడి మనం సంసారులుగా ఉండిపోతూ ఉంటాం, సంసార లక్షణాలే కలిగి ఉంటాం. సంసార లక్షణములు అంటే రాగద్వేషములు, కామనలు, భయములు, ఇవి సంసారం. వాటినే అట్టి పెట్టుకోవడం హృదయంలో, పైకి పెదవులపై పట్టుకు గాడ్ గాడ్ అంటూ ఉండడం. దీంట్లో రెండు సమస్యలు ఉంటాయి, మీరు పెద్దలు పరిశీలించడం కోసం మీకు నేను చెప్తున్నాను. మనం సర్వమును పరిశీలించడమే, దేన్ని నిందించడం అందు తాత్పర్యం లేదు. పరిశీలించడం చేయకపోతే ఇంకా అధ్యయనమైన అవసరం. రెండు సమస్యలు ఉంటాయి ఈ ప్రవృత్తిలో. ఒకటి ఏమిటంటే, ఒక ఆర్గ్యుమెంట్ ఏమైనా ఉంటుంది, పోండేవయ్య ఆయన కనీసం నోటుతోనైనా దేవుడి పేరు చెప్తున్నాడు కదా, ఎప్పటికైనా బాగుపడతాడు అని ఒక ఆర్గ్యుమెంట్. ఇట్ ఈజ్ ఎ వైడ్లీ యూజ్డ్ ఆర్గ్యుమెంట్ అది. నౌ హౌ ఫార్ వ్యాలిడ్ అన్నది మీరు ఆలోచించండి. ఎందుకంటే దీనికి ఆపోజిట్ ఆర్గ్యుమెంట్ ఒకటి ఉంది. ఆపోజిట్ ఆర్గ్యుమెంట్ ఏమిటంటే, మానవ స్వభావము ఇలా ఉన్నది, ఎప్పుడైనా చేతులతో చేసేదైతే చేతులతో చేసి వదిలించేసుకుంటాడు, మనస్సు మార్చుకోడు. నోటితో చెప్పేదైతే చెప్పేసి వదిలించేసుకుంటాడు, మనస్సు మార్చుకోడు, మనస్సు అలర్ట్ పెట్టుకుంటాడు. అన్లెస్ హీ పేస్ అటెన్షన్ అండ్ షిఫ్ట్స్ ది ఫోకస్ ఫ్రమ్ రిచువల్ అండ్ వెర్బల్ థింగ్ టు ద హార్ట్. ఆ షిఫ్ట్ రావాలి. ఆ షిఫ్ట్ రానంత వరకు వీడు ఫిజికల్గా వెర్బల్గా ఎంత చేసినా అది ఆ ట్రాన్స్ఫర్మేషన్ రాదు. కాబట్టి యు ప్లీజ్ మేక్ ది షిఫ్ట్ నౌ అని ఇంకొక ఆర్గ్యుమెంట్. ఇప్పుడు రెండు ఆర్గ్యుమెంట్స్ చెప్పాను నేను. ఈ రెండు ఆర్గ్యుమెంట్స్ ఒకదానికి ఇంకొకటి కొంచెం ఆపోజిట్గా ఉన్నట్టు మీకు తెలుస్తూనే ఉంది కదా. కాబట్టి మీరు ఆలోచించాల్సి ఉంటుంది. కనుక ఇది ఒక వైరుధ్యము. దిస్ ఈజ్ వన్ కాంట్రడిక్షన్. గాడ్ ఆన్ ది లిప్స్ బట్ ద వర్ల్డ్లీనెస్ ఇన్ ది హార్ట్, ఇది ఒక కాంట్రడిక్షన్. ఎవరికి వాళ్ళు వర్కౌట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక రెండవ కాంట్రడిక్షన్ ఏమిటంటే, ఈ టాపిక్ సందర్భం కనుక నేను చెప్తున్నాను,
రెండవ కాంట్రడిక్షన్ ఏమిటంటే దేవుడు ఎక్కడున్నాడు? ఇది ఒక ఇష్యూ, దీన్ని ఎవరికి వారు సెటిల్ చేసుకోవాలి. దేవుడు ఎక్కడ ఉన్నాడు? మనం ఎలా ఉంటామంటే ఏదీ సెటిల్ చేయం, అంతా గూడు పుఠాని వ్యవహారం అంటారు చూడండి. ఏదీ సెటిల్ చేయడు, ఎస్ అండు నో అండు, దేనికి కమిట్ కాడు. సో దేవుడు గుళ్ళో ఉంటాడు అన్న అని మీరు ఫిక్స్ చేశారనుకోండి, అప్పుడు భగవద్గీత మీకు సంబంధం ఉండదు. సో అలాగా ఏ ఎండకి ఆ గొడుగు పట్టే స్వభావం, కొన్ని చోట్ల అది ఉపయోగపడవచ్చు, కానీ తత్వం దగ్గరకు వచ్చేప్పటికీ ఏ ఎండకి ఆ గొడుగు పట్టే స్వభావం ఉండకూడదు. ఒక ఆయన ఊరు నడిచి వెళ్తున్నాడు, ఎవరో మధ్యలో వచ్చి నీ పేరేమిటని అడిగాడు. భద్రం అని చెప్పాడు. అంటే భద్రం అంటే ఏదో ఉండాలి, దాని ముందు ఇంకో తోక ఉండాలి కదా అని చేత మళ్ళీ ఏం భద్రం అని అడిగాడు. అడిగితే రాబోయే గ్రామం శైవుల గ్రామం అయితే నా పేరు వీరభద్రం, రాబోయే గ్రామం వైష్ణవుల గ్రామం అయితే నా పేరు రామభద్రం అని చెప్పాడు. అలా ఉంటాం మనం, వీఆర్ లైక్ దాట్. మనము దేన్ని తాత్వికమైన విషయంలో నిశ్చిత జ్ఞానం అనేది మనమే కావాలని దూరం పెడతాం, దేన్ని సెటిల్మెంట్కి తీసుకురాము. సో ఈ ఈ విషయంలో మన అంటే ఏమిటి, మనం ఓ సందర్భంలో దేవుడు ఒకచోట ఉన్నట్లుగా మనం స్వీకరిస్తాము, ఇంకో సందర్భంలో దేవుడు అంతా ఉన్నాడు అంతా దేవుడే అంటూ ఉంటాము. ఇది అంటాము అది అంటాము, రెండు పరస్పర విరుద్ధాలుగా ఉన్నాయనే సంగతి పక్కన పెట్టి ఈ వైరుధ్యములను అలాగే నిర్వహించుకోవడం అంటే వాటిని నిలబెట్టుకోవడం అని అర్థం. అలా వైరుధ్యములను నిలబెట్టుకుంటూ మనం జీవిస్తూ ఉంటాం. ఎంతవరకు అయితే మీరు వైరుధ్యాలని అలాగే అట్టిపెట్టుకుంటారో అంతవరకు మీకు ఆధ్యాత్మికమైన ప్రగతి ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని కూడా గమనించాలి. ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే గామావిశ్యచ భూతాని, తర్వాత పుష్ణామిచౌషధీ సర్వాహ, ఈ ఇక్కడ చెప్తున్న విభూతులు, ఈ పైన వైశ్వానరో భూత్వ, ఈ విభూతులను చూసినట్లయితే ఒక విషయం స్పష్టమవుతుంది. ఈ జగత్తులో సర్వమునందు ఈశ్వరుడు నిండి ఉన్నాడు, భర్పూర్ అంటారు. సర్వమునందు ఈశ్వరుడు నిండి ఉన్నాడు. మనము గుర్తించకపోవడమే మన లోటు తప్ప ఈశ్వరుడు దూరంగా ఉండడం అనే ప్రసక్తి లేదు, మనం తెలుసుకోకపోవడం అనే దోషమే ఉంటుంది. దీనికి దృష్టాంతం ఏం చెప్పారంటే, చేప, సముద్రంలో ఉన్న చేప సముద్రుడిని గుర్తించదు, అది సముద్రంలోనే ఇటు అటు సంచారం చేస్తూ ఉంటుంది. అది జీవించడానికి సంచరించడానికి అంటే మనుగడ ప్రవృత్తి, మనుగడ అంటే ఉండడం, ప్రవృత్తి అంటే ఇటు అటు సంచారం చేయటం. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ద బీయింగ్ అండ్ ద మూవింగ్ అండ్ ద మూమెంట్ అంటారు. సో ఇప్పుడు చేపకి మనుగడ, దాని ప్రవృత్తి రెండు కూడా ఎక్కడ ఉన్నాయి? సముద్రమునందే ఉన్నాయి. అది సముద్రమునందే ఉంటుంది, సముద్రమునందే అన్ని పనులను చలనాన్ని చేస్తూ ఉంటుంది. అలాగే మానవుడు కూడా వీడి మనుగడ ఈశ్వరుని యందే గలదు, గామావిశ్యచ భూతాని. అలాగే వీడి ప్రవృత్తి కూడా ఈశ్వరుని యందే గలదు, వీడి మూమెంట్ అంతా కూడా ఈశ్వరుని యందే గలదు. కాబట్టి కరెక్ట్గా చెప్పాలంటే ఐ హ్యావ్ మై బీయింగ్ అండ్ మూమెంట్ ఇన్ గాడ్ అని అది ఒక స్టేట్మెంట్ ఉంది, అలాంటి ఫేమస్ స్టేట్మెంట్. ఐ హ్యావ్ మై బీయింగ్ అండ్ మూమెంట్ ఇన్ గాడ్, దట్ ఈస్ ద ట్రూత్, అది సత్యము. ఆ సత్యాన్ని మనం విస్మరించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పైగా మనం చేసే కొన్ని పనులు ఎలా ఉంటాయంటే ఆ సత్యానికి విరుద్ధంగా ఉంటాయి. కాబట్టి ఈ వైరుధ్యములను మనం ఓవర్కమ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది విభూతి అధ్యయనం యొక్క ఫలము, ప్రయోజనం అట్టిది, ఆ సందర్భం అట్టిది. తర్వాత అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. నేను వైశ్వానరుడనై ఉన్నాను. ఇక్కడ చిత్రం ఏమిటంటే ఈ శ్లోకంలో ఈశ్వరుని యొక్క విభూతి భోజనప్రియత్వం,
అంటే ఈశ్వరుడు భోజన ప్రియుడు అని మనం చెప్పవచ్చు. మీకు శ్రీకృష్ణుని బాల్య క్రీడల కథలో కూడా ఆయన చౌర్యం చేస్తాడు, అపహరిస్తాడు. దేన్ని అపహరిస్తాడు? తినే పదార్థాన్ని అపహరిస్తాడు, తినుబండారాన్ని అపహరిస్తాడు, ధనాన్ని దాన్ని అపహరించడం, తినేదాన్ని అపహరిస్తాడు. ఆ తర్వాత అది కూడా తినేవి చాలా ఉన్నాయి కానీ వెన్నని మాత్రమే అపహరిస్తాడు. అంటే దాంట్లో రెండు పాయింట్స్ సింబాలిక్గా ఉన్నాయి. మీరు శ్రీకృష్ణుని కథలను అన్నిటినీ సింబాలిక్గా తెలుసుకోవాల్సి ఉంటుంది, అన్నిటినీ వితౌట్ ఎక్సెప్షన్. మీరు అలా సింబాలిక్గా తెలుసుకోకపోతే యు ఆర్ ఇన్ డెన్స్ కాంట్రడిక్షన్స్లో పడిపోతారు. అయితే మనం ఏమని చేసామంటే కాంట్రడిక్షన్స్ని అన్నిటినీ డైజెస్ట్ చేసుకోవడానికి అలవాటు పడిపోయి ఉన్నాం మనం. మనకి ఏది కాంట్రడిక్షన్ అని అనిపించదు, ఎందుకంటే ఆలోచించేవాడికి కాంట్రడిక్షన్ తప్ప తలకే ఊపివాడికి కాంట్రడిక్షన్ ఏముంటుంది? ఆలోచించేవాడికి కాంట్రడిక్షన్. సో ఎక్కడో కథ ఉంది, వాళ్ళందరూ ఆ రాక్షసులందరి రక్తముతో ఒక కుండము తయారైనది, ఇప్పటికే ఆ కుండము ఉన్నది. హౌ కెన్ దట్ బి? తర్వాత ఫలానా తిథినాడు ఆ కుండములో స్నానం చేస్తే పాపాలు పోతాయి. హౌ? అరే వాళ్ళందరూ రక్తంతో కుండం తయారవడం ఏమిటి? అది రక్తపు కుండం అయితే మరి నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ రక్తం ఏమైంది? ఇప్పుడు మనం వెళ్ళి దాంట్లో వెళ్ళి స్నానం చేస్తే పాపాలు ఎందుకు పోతాయి? క్యా బాత్ హే, వాట్ ఈస్ గోయింగ్ ఆన్? మీకు నచ్చిందా అది? నచ్చకపోవడం ఏమిటి? ఈ కథని వందలాది మంది చెప్తున్నారు, వేలాది మంది వింటూనే ఉన్నారు, అది వాళ్ళందరికీ బాగానే నచ్చింది. ఇప్పుడు నేను పాయింట్అవుట్ చేశాను కాబట్టి మీకు నచ్చలేదని తలకాయ ఊపారు. నా బదులు మరొకరు ఉండి ఇక్కడ పురాణం చెప్పుంటే మీరు చక్కగా వినుండేవారు. కాబట్టి క్వశ్చన్ చేయకపోవడం, ప్రతిదానికి తలకాయ ఊపుతూ ఉండడం, ఇదొక లక్షణం. ఎనీవే, ఇది ఎందుకు చెప్పానంటే శ్రీకృష్ణుని కథలను మీరు అంత ప్రేమగా వింటున్నారు కదా, యూ హ్యావ్ టు క్వశ్చన్ ది ఇన్కాగ్రియూటీస్ అసోసియేటెడ్ విత్ దోస్ స్టోరీస్, అండ్ అవన్నీ సింబాలిక్. ది ఓన్లీ సేవింగ్ గ్రేస్ ఈజ్ దట్ దే ఆర్ సింబాలిక్. అవి సింబాలిక్ అయ్యాయి కాబట్టి వీఆర్ హ్యాపీ. వాటిలో సింబాలిజం లేకపోతే మటుకు దే ఆర్ నాట్ వ్యాలిడ్ స్టోరీస్ ఎట్ ఆల్. ఆ విధంగా ప్రతి స్టోరీని మీరు అలాగే స్వీకరించాల్సి ఉంటుంది. ఇప్పుడు వెన్నను దొంగిలించడం, ఇప్పుడు మీ బస్తీలో మీరున్న కమ్యూనిటీలో వెన్నలను దొంగిలించే కుర్రాడు ఒకటి ఉంటే మీరు ఏం చేస్తారు? విల్ యూ యాక్సెప్ట్ హిమ్? యూ విల్ నెవర్ యాక్సెప్ట్ హిమ్. సో ఇట్ డజంట్ వర్క్ లైక్ దాట్. ఇంకే కథ చెప్తున్నారు వింటున్నారు సరిపడిపోతుంది. అక్కడ ఎవడు ఎక్కడ వెన్నను తిన్నా ఆ తిన్నది ఈశ్వరుడే అని ఒక అభిప్రాయం. తర్వాత వెన్నను దొంగిలించాడు అంటే మీ ప్రేమను దోచుకున్నాడు అని అభిప్రాయం. ఆయన ప్రేమస్వరూపుడు, మీ ప్రేమను ఆయన తన స్వంతం చేసుకున్నాడు అని అభిప్రాయం. అంతే తప్ప దాన్ని ఆ విధంగానే చిన్న సింబాలిక్ పాయింట్ని తీసుకుని కవి దాని చుట్టూ ఒక కథని అల్లుతాడు. ఆ విధంగా ప్రతిదాన్ని ఆ విధంగా స్వీకరించుతూ ఉండాలి. ఇవన్నీ భాగవతాది గ్రంథాల్లో చెప్పేవాళ్ళు చెప్పారు, వ్రాసేవాళ్ళు వ్రాసి పెట్టినారు. మీరు తెలుసుకోవడమే ఆలస్యం. అస్తు, కాబట్టి ఈశ్వరుడు భోజన ప్రియుడు, ఆయనకి భోజనం అంటే చాలా ఇష్టం. చూడండి, మనం విష్ణు అనే పదాన్ని తరచుగా వాడుతూ ఉంటాము, విష్ణు సహస్రనామాలు పారాయణ చేస్తూ ఉంటాం. పారాయణ ఎలా ప్రారంభమవుతుంది? విశ్వం అని ప్రారంభమవుతుంది. అసలు అక్కడే ప్రారంభంలోనే విశ్వం. విశ్వం అన్నది, విశ్వం అంటే జగత్తు అని అర్థం. జగత్తు అనే పదము దేవునికి పేరు, విశ్వం. అది ఎలాంటి పేరు అంటే అది నపుంసకలింగ శబ్దం. ఇంకో చోట పుల్లింగ శబ్దంగా ఉన్నా నపుంసకలింగ శబ్దాన్ని ఉన్నది ఉన్నట్లుగా దేవునికి పేరుగా పెట్టారు. దాన్ని బట్టి విశ్వ అంటలేదు, విశ్వం అనే అంటున్నారు. విశ్వ అంటే అర్థం వేరే, మళ్ళా దాని అర్థం వేరే వస్తుంది. జాగ్రత్త అవస్థాభిమాని ఇలాంటి అర్థాలు ఇవ్వ వస్తాయి. విశ్వం జగత్తు అంటే ఈ జగద్రూపంగా ఈశ్వరుడే కలడు. అంటే ఎలా అయితే ఆభరణ ప్రపంచమునంతను బంగారము వ్యాపించి ఉన్నదో,
ఈ జగత్తునంతను కూడా ఈశ్వరుడు వ్యాపించి ఉన్నాడు. ఆ వ్యాపించి ఉండే ఆ వ్యాపకత్వాన్ని ఇక్కడ విభూతులుగా చూపిస్తున్నారు. మీరు భూమి అనగానే సకల ప్రాణులను నిలబెట్టేటువంటి ఆ ఓజస్సు, ఇప్పుడు ఆ ఓజస్సు ఎక్కడ ఉన్నది? మీ కాళ్ళ కింద ఉంది, నా కాళ్ళ కింద ఉంది, సర్వ భూమండలము నందు గలదు, అది దాని వ్యాపకత్వము. అలాగే రసము, రసము ఎక్కడ ఉంటే అది ఈశ్వర స్వరూపం. రసము ఎక్కడ ఉన్నా సరే. సో ఇప్పుడు మీరు ఈ రసము అన్నది ఇట్స్ ఎ బిగ్ బిజినెస్, ఇట్ ఈస్ కోక్, పెప్సీ అలాంటి డ్రింక్స్ ఉంటాయి చూడండి. ఈ డ్రింక్స్ అన్నీ కూడా అవన్నీ కూడా పెద్ద బిజినెస్. వాట్ ఈస్ ది ఎస్సెన్స్ ఆఫ్ దట్ డ్రింక్? రస. రసము, రసము అంటే అనుభూతి. అది నాలుగు మీద పెట్టుకున్నప్పుడు మీకు వెంటనే టేస్ట్ అనుభవానికి వస్తుంది. అది కడుపులోకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఒక తృప్తి అనుభవానికి వస్తుంది. కాబట్టి రసానికి, రసనేంద్రియమునకు ఒక ఉల్లాసాన్ని కలిగించే శక్తి ఉండడమే కాకుండా పొట్టకి కూడా ఒక తృప్తిని కలిగించే సామర్థ్యం దానికి కలదు. అటువంటి రసము ఎక్కడ ఉన్నా, ఆఖరికి త్రాగే నీళ్లలో రసం ఉంటుంది, అది కూడా రసోహమప్సు కౌంతేయ అని మనకి ఇంతకుముందు విభూతిలో వచ్చినది. కాబట్టి రసం అనేది ఎక్కడ ఉన్నా అది ఈశ్వరుని యొక్క విభూతియే. సో ఊరికే పెదవులతో ఎన్నిసార్లు ఈశ్వరుణ్ణి మనం, ఈశ్వరుని నామాన్ని స్మరి అనగలిగాము అన్నదానికంటే ఆ ఈశ్వరుని యొక్క మహిమను లేక విభూతిని ఎంత అధికంగా మనము, ఎంత వ్యాపకముగా మనము గుర్తించగలుగుతున్నాము అన్నది చాలా ముఖ్యం. చేత్తో చేసేదానికి కంటే, నోటితో పలికేదానికంటే హృదయంతో భావించేదానికి ఎప్పుడూ ఎక్కువ విలువ ఉంటుంది. అది శాస్త్రము ఆ విధంగానే చెప్తూ ఉంటుంది, మన అనుభవం కూడా అదే విధంగా ఉంటుంది, కర్మ, భక్తి, జ్ఞానము. కాబట్టి ఈశ్వరుని యొక్క వ్యాపకత్వము ఈ విభూతులలో మనకు బాగా కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఆకలి అనేది ఒక ఎలిమెంట్. ఈ ఆకలి అనేది సకల ప్రాణులకు అనుభవంలో ఉన్నది, మనందరం ఎరుగుతుంది దాన్ని. దాన్ని పిన్ పాయింట్ చేసి ఇదిగో ఇది ఆకలి అని మీరు ఎవరూ చెప్పలేరు దాన్ని. కానీ అది మన అనుభవంలో భాగముగా అందరికీ తెలుస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూడండి, పశు చెట్టు చేమలను చూడండి. చెట్టు చేమల యందు ఆకలి అనే గుణము చాలా గట్టిగా ఉంటుంది. అంచేతనే అవి, ఈ చెట్టు చేమలు ఉన్నాయంటే అవి 24 అవర్ భోజన ప్రక్రియలో ఉంటాయి. 24 అవర్, 24 గంటలు. మనకి మళ్ళాగా పొద్దున్న సాయంకాలం అలా కాదు, వ్రేళ్ళు భూమి నుండి రసమును 24 అవర్స్ పీలుస్తూనే ఉంటాయి. చెట్టు ఆకులు వాతావరణం నుంచి కార్బన్ డైఆక్సైడ్ని 24 గంటలు అబ్జార్బ్ చేస్తూనే ఉంటాయి. చేసి ఆ సూర్యరశ్మిని కూడా ఎప్పుడు లభిస్తే అప్పుడు అబ్జార్బ్ చేసుకుని ఫోటోసింథసిస్ ద్వారా గ్లూకోజ్ తయారు చేసుకుంటాయి. ఆ గ్లూకోజ్ వాటికి ఆహారము. కాబట్టి చెట్టు చేమలను చూసినట్లయితే అవి అలా నిలబడి ఉన్నట్టుగా మీకు అనిపిస్తుంది, అలా నిశ్చలంగా ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ అవి 24/7 ఆకలితో ఉండి ఆకలిని తీర్చుకునే హడావిల్లో ఉంటాయి అవి, చెట్టు చేమలు. కాబట్టి చెట్టు చేమలలో నిండి ఉన్న ఒక లక్షణం ఏమిటంటే ఆకలి. పశువులు చూడండి, మీరు పశువులను చూడండి, ఎప్పుడైనా కోతులు వస్తూ ఉంటాయి, వాటిని అవి ఎందుకు ఇలా ఇటు సంచారం చేస్తున్నాయి అనుకుంటున్నారు? వాటికి ఆకలి ఉండబట్టి ఇటు సంచారం చేస్తున్నాయి. ఆకలి లేకపోతే మన జోలికి రానే రావు అవి. అది ఆకలి ఇప్పుడు మన ఇళ్లలోకి కూడా వస్తుంది అప్పుడప్పుడు, ఎందుకంటే లోపల ఏదైనా దానికి తినే వస్తువు దొరుకుతుందేమో అనే ఆశతోటి వస్తుంది. ఏ పశువులైనా అంతే, ఆవులు, గేదెలు, బర్రెలు మనకి రోడ్ల మీద కనపడతాయి, వాటి ప్రవృత్తి మీరు ఎప్పుడైనా గమనించండి, అవి ఇటు అటు చూస్తూ ఉంటాయి తినేది ఏదైనా ఉందా అని. ఆఖరికి కాగితంలో కనుక కొంచెం రసం ఉంటే దాన్ని కూడా తినాలనే ప్రయత్నం పూర్వం చేసేవి. పూర్వం ఈ గోడలు కంటించే కాగితాలకి లైపిండి ఉపయోగించేవారు. ఆ లైపిండిలో ఆ పిండి కొంత రుచి ఉంటుంది, అందుకోసం ఆ కాగితాన్ని నవిలిది ఆవు. ఆ కాగితాన్ని నవలడంలో
ఈ కాగితం పార్ట్ న్యూసెన్స్ ఏది, ఆ గోడకున్న వెల్ల అది కూడా నోటుకు వస్తుంది, అది ప్రాబ్లమే. కానీ అటు వెల్లకి ఇటు కాగితానికి మధ్యలో కొంత పిండి ఉంటుంది, ఆ పిండి కోసమని ఆవు ఈ కాగితాన్ని మొత్తాన్ని నవ్వులుతుంది. ఆ విధంగా పశుపక్ష్యాదులలో పక్షులు చూడండి, పక్షులు పొద్దున్నే నిద్రలేస్తాయి, సూర్యుడు రావడానికి ముందే నిద్రలేస్తాయి, నిద్రలేచి పరుగులు ప్రారంభిస్తాయి. పరుగులే దేనికోసం? ఆహారం కోసం. కనుక ఇది పశుపక్షులు, పశుపక్ష్యాదులు. ఇక మానవులు చూడండి ఎలా ఉంటారో, మానవులు, మానవుల యొక్క ప్రవృత్తి అంటే వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ కూడా అరౌండ్ ఫుడ్ ఉంటాయి, అన్ని యాక్టివిటీస్ అరౌండ్ ఫుడ్డే ఉంటాయి. నిద్రలేస్తూనే, మీకు ఎప్పుడైనా ఆలోచించారా మీరు నిద్రలేస్తూనే దంతధావనాధికం ఎందుకు చేస్తారు? కాఫీ తాగడం కోసం. స్నానం ఎందుకు చేస్తారు? బ్రేక్ఫాస్ట్ చేయడం కోసం. కాఫీ తాగడము బ్రేక్ఫాస్ట్ చేయడము అనే ఈ రెండు పనులు కనుక లేకపోతే దంతధావనం చేయడం ఎందుకు, స్నానం చేయడం ఎందుకు? చేస్తే చేయొచ్చు, లేకపోతే మానొచ్చు. ఈ రెండింటికి వాటికి కనెక్షన్ పెట్టారు కాబట్టి ఈ రెండు చేస్తారు. పూర్వం వాళ్ళు ఏమన్నారంటే సంధ్యావందనం చేస్తే కానీ భోజనం పెట్టము అన్నారు. మేము సంధ్యావందనం ఆ కారణంగానే చేసేవాళ్ళం, భోజనం పెట్టరు లేకపోతే అనే కారణంగానే సంధ్యావందనం చేసేవాళ్ళం. అలాగే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైనా సంతర్పణ అయిందనుకోండి, గణపతి సంతర్పణ ఇలాంటివి అయితే మామూలప్పుడు విభూతేది గట్టిగా పెట్టకపోయినా అప్పుడు గట్టిగా పెట్టి పంచాది కట్టి చాలా శాస్త్రీయంగా చెబుతూ నీళ్లు పట్టుకుని మహాబ్రాహ్మణులాగా అక్కడ తయారవడం. ఎందుకంటే మనకి ఫస్ట్ సీటు ఎవడూ మనని అడ్డుకునేవాడు ఎవడూ ఉండడు, ఇటు అటు వెళ్ళమని ఎవడూ చెప్పడు, మనకి ఫస్ట్ సీటు తీసుకోవచ్చు మనం. వాళ్ళు వడ్డన చేసేప్పుడు మనకి శ్రద్ధగా వడ్డిస్తారు, అందుకోసం ఈ వేషం అంతా కూడా. సో ఉదర పోషణార్థం బహుకృత వేష అనేదో ఉంది చూడండి. మానవులు వాళ్ళ మూమెంట్ అంతా కూడా ఫుడ్ చుట్టూ ఉంటుంది, మూమెంట్ అంతా కూడా. మీరు ఓ ప్రశ్న అడిగితే చెప్పండి, మీరు ఏదైనా ఒక పూజ లేక వ్రతమును సంకల్పించారనుకోండి, దాంట్లో మెయిన్ ఎలిమెంట్ ఏమిటి? నైవేద్యం, నైవేద్యం ఉంటుంది. రత్నసింహాసనం బదులు అక్షతలు వేసినా అభ్యంతరం లేదు, కానీ నైవేద్యార్థం అక్షతాన్ని సమర్పయామి అనేది ఎక్కడైనా ఉంటుందా? అలాగా ఉండదు. మెయిన్ నైవేద్యమే ఉంటుంది, మెయిన్ ఐటెం నైవేద్యం. మిగతావన్నీ ఇటు అటుగా అడ్జస్ట్ చేసేసుకుని ఆ దేవతల్ని కాంప్రమైజ్ వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటారు. లైక్ వస్త్రయుగ్మం సమర్పయామి అని ఉందనుకోండి, వీడు తువ్వాలైనా ఇవ్వచ్చు కదా, కనీసం అది కూడా ఇవ్వడు, ఆ పత్తి నీళ్ళ ఇలా నలిపి పెడతాడు అక్కడ, అది వస్త్రయుగ్మం. సో పోనీ ఓ కపుల్ ఆఫ్ టవల్స్ కొనుక్కొచ్చి దాన్ని మడత పెట్టి అక్కడ పెట్టచ్చు కదా, అక్కడ కూడా కక్కుర్తే. కానీ నైవేద్యం దగ్గరకు వచ్చేప్పటికి మాత్రం చాలా ఎలాబొరేట్గా మనం చేస్తాం, చాలా ఎలాబొరేట్గా. తర్వాత నైవేద్యం కూడా ఎలా ఉంటుంది, నైవేద్యం గురించి వీళ్ళు ఏదో చెప్తారు, ఈ ఆగమంలో ఇలా చెప్పారు, ఆగమంలో అలా చెప్పారని ఏదో చెప్తారు. బట్ అసలైన ఆగమం ఏమిటంటే వీడి కడుపుకి వీడి జిహ్వకి అదే ఆగమం, దట్ ఈస్ ది ఆగమ. సో వడలు దేవుడికి ఇష్టం అవుతాయి. ఎందుకు ఇష్టం అవుతాయి? మనకి వడలు ఇష్టము కనుక. పులిహార మనకిష్టం కనుక దేవుడికి ఇష్టం, పాయసం మనకిష్టం కనుక దేవుడికి ఇష్టం. ఏది ఏది మనకి ఇష్టమో అది దేవుడికి ఇష్టమో అని మనం చెప్తాం. మన ప్రవృత్తిని ఇంక్లూడింగ్ వర్షిప్ ఆఫ్ గాడ్ ఒక సింగిల్ ఎలిమెంట్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది, అదేమిటంటే ఆకలి. ఇది థర్మోడైనమిక్స్ అని ఒక సైన్స్ ఉంది. థర్మోడైనమిక్స్ అంటే అది ఇట్ ఈజ్ మోర్ లైక్ ఫిలాసఫీ, ఫిలాసఫీలా ఉంటుంది. అంటే డైనమిక్స్ అంటే ప్రపంచంలో ఉండే మూమెంట్, ప్రాణులు కానీ ప్రాణము లేనివి కానీ అంతా ఎవ్రీథింగ్ ఈజ్ మూవింగ్ కదా, దట్ ఈస్ ది డైనమిక్స్. ఆ డైనమిక్స్ ఈజ్ కనెక్టెడ్ విత్ థర్మల్ హీట్, అందుచేతన దానికి థర్మోడైనమిక్స్ అనే పేరు. ఆ థర్మోడైనమిక్స్ అనే శాస్త్రంలో ఏమని చెప్తా, అక్కడ ఈ ఆకలిని వ్యాఖ్యానం చేస్తారు. ఈ ఆకలి అనేది ఎందుకు ఉంటుందంటే ఎంట్రోపీ అని థర్మోడైనమిక్స్లో ఎంట్రోపీ అనేది ఉంటుంది, దానికి ఆకలికి సంబంధం.
లోపల లివింగ్ బాడీ లోపల నెగిటివ్ ఎంట్రోపీ ఉంటుంది. అంచేతనే ఆకలి ఉంటుంది. ఆకలి ఉన్నప్పుడు దప్పిక కూడా ఉంటుంది. ఏ క్షణంలో వీడికి ఆకలి దప్పిక ఆగిపోతాయో అప్పుడు వీడు పోతాడు. ఆ దేహంలో ప్రాణం ఉండదు. అప్పుడు ఎంట్రోపీ సడన్గా నెగిటివ్ ఎంట్రోపీ పాజిటివ్ ఎంట్రోపీ అయిపోతుంది. సడన్గా ఏ క్షణంలో వీడు ప్రాణం విడిచిపెట్టాడో ఆ క్షణం నుంచి పాజిటివ్ ఎంట్రోపీ సెట్స్ ఇన్. అంటే బాడీలో రిగర్ మార్టిస్ వచ్చేస్తుంది, తర్వాత డిసింటిగ్రేట్ అయిపోవడం ప్రారంభిస్తుంది. దట్ ఈస్ ది పాజిటివ్ ఎంట్రోపీ. నెగిటివ్ ఎంట్రోపీ అంటే ఏమిటి? తీసుకున్న ఆహారాన్ని డైజెస్ట్ చేసి దాన్ని మజిల్ మాస్ కింద, సెల్స్ కింద, టిష్యూస్ కింద బిల్డప్ చేసుకోవటం. దట్ ఈస్ ది నెగిటివ్ ఎంట్రోపీ. కాబట్టి ఆకలి అనేది ఎంట్రోపీతో కనెక్ట్ అయి ఉన్నది. ఫిలసాఫికల్గా ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ థర్మో ది ఎంట్రోపీ. సో కనుక ఈ విధంగా ఈ ఆకలి రూపంగా ఆ పరమేశ్వరుడు కలడు, ఆకలి. సో ఆయనకి ఇప్పుడు పేరు పెట్టారు. ఇక్కడ ఈ ఆకలి సందర్భంలో పేరు పెట్టారు. ఏమని పేరు పెట్టారంటే విశ్వానర అని పేరు పెట్టారు. నర అంటే ప్రాణి, సకల ప్రాణుల యందు ఉన్నవాడు. సకల ప్రాణుల యందు ఈ ఆకలి రూపంగా, ఆకలి అనేది ఆ ప్రాణశక్తికి మరొక పేరు. ఆ ప్రాణశక్తియే ఆకలిగా మనకి అనుభవానికి వస్తూ ఉంటుంది. సో ఆ ప్రాణశక్తి యొక్క రూపములు ఇంకా అనేకం ఉన్నాయి. వాటిల్లో నడిచారనుకోండి, అది ప్రాణశక్తి. చూస్తే ప్రాణశక్తి, సంకల్పిస్తే ప్రాణశక్తి, అన్నీ ప్రాణమే. కానీ ఆకలి అనేటువంటి ఆ ఫ్యాసెట్, ఆ లక్షణము ప్రాణశక్తి యొక్క ఒక మహా విలక్షణమైనటువంటి లక్షణం. చాలా చాలా యునీక్ క్యారెక్టర్ అది. ఆ ఆకలి రూపంగా ఆ పరమాత్మ సకల ప్రాణుల యందు ఉన్నాడు. ఆయన సకల ప్రాణులలో ఉన్నాడు కాబట్టి విశ్వానర అని పేరు పెట్టారు. విశ్వానర ఏవ వైశ్వానర, విశ్వానర అన్న వైశ్వానర అన్న ఒకటే. కాబట్టి నేను వైశ్వానరుడనై, అనగా సకల ప్రాణులలో ఉండువాడనై. ఏ విధంగా ఉన్నాడు? ప్రాణినాం దేహమాశ్రిత, ప్రాణుల యొక్క దేహమును పట్టుకొని ఉన్నాను. ఉండి వాళ్ళు తినేటువంటి తిండిని నేను పచనము చేస్తూ ఉన్నాను. పచామ్యన్నం చతుర్విధం. సో ఈ ఆహారాన్ని పచనం చేయటానికి ప్రాణాపానములతో కూడి పచనము చేయాలి. ప్రాణాపానములు అంటే ఏమిటో తెలుసునండి? ప్రాణ అంటే కార్బన్ డైఆక్సైడ్, రిలీజ్ అయిన కార్బన్ డైఆక్సైడ్ని ఎక్స్పెల్ చేయటానికి ప్రాణము అని పేరు. కార్బన్ డైఆక్సైడ్ని ఎక్స్పెల్ చేస్తూ ఉండాలి, ఆక్సిజన్ని పీల్చుకుంటూ ఉండాలి. అది పచనక్రియ. ఇప్పుడు కట్టె మండాలనుకోండి, కట్టె మండాలంటే మండుతున్నప్పుడు వచ్చే కార్బన్ డైఆక్సైడ్ పైకి పోవాలి, కొత్త ఆక్సిజన్ సప్లై అవుతూ ఉండాలి. దీపము, దీపాలు, మన దీపాలు ఎరుగుతారు కదా, పూర్వం ఆయిల్ దీపాలు, ఆయిల్ దీపాలు ఈ అరికెళ్ళ అంతరు ఇటువంటి దీపాలు ఉండేవి కదా, వాటికి పైన చిమ్నీ ఓపెన్ ఉంటుంది. ఒకవేళ చిమ్నీ మీద మీరు ఎయిర్ని లోపలికి వెళ్లకుండా ఒక కవర్ వేసినా ఆ కవర్కి ఓపెనింగ్స్ ఉంటాయి. మీరు కవర్ పెట్టేశారనుకోండి, దీపం ఆరిపోతుంది. ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ పోవాలి ఎప్పటికప్పుడు. అలాగే అడుగున ఓపెనింగ్స్ ఉంటాయి, దాంట్లోంచి ఆక్సిజన్ తీసుకుంటుంది. అది ఆక్సిజన్ వెళ్తూ ఉండాలి, కార్బన్ డైఆక్సైడ్ పోతూ ఉండాలి, అప్పుడే దీపం వెలుగుతూ ఉంటుంది. అలాగే ఆక్సిజన్ వెళ్తూ ఉండాలి, దాన్ని అపానము అంటారు. కార్బన్ డైఆక్సైడ్ పోతూ ఉండాలి, దాన్ని ప్రాణము అంటారు. ఈ రెండితో కలిసి లోపల ఈ ప్రాణశక్తి, ఈ ఆకలి మనం తినే ఆహారాన్ని పచనము చేస్తూ ఉంటుంది. అదిగో ప్రాణాపానములతో కూడి ఆహారమును, మీరు తినే ఆహారమును, మనుషులు తినే ఆహారం, వీళ్ళు ఓ రకం తిండి తింటారా? వీళ్ళు అనేక రకాల తిండిని తింటూ ఉంటారు. వీళ్ళు తిన్న ప్రతిదాన్ని కూడా అలా ఓపికగా నేను డైజెస్ట్ చేస్తూ ఉంటాను అని చెప్తున్నాడు ఆయన. అహం వైశ్వానరో భూత్వ. తర్వాత కర్మపరాయణులు కూడా తాము చేసే కర్మల యొక్క సారాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు దేవునికి నైవేద్యం పెడతారు. దేవుడు ఇప్పుడు దేవుడికి ఏ దేవుడు? సత్యనారాయణ స్వామి, లేకపోతే వెంకటేశ్వర స్వామి, లేకపోతే దుర్గాదేవి, లేకపోతే కాళీ, చండి, లేకపోతే అయ్యప్ప, లేకపోతే బాబా. దేవుడు ఏదైనా నైవేద్యం పెట్టేప్పుడు ఉపయోగించే మంత్రం మాత్రం ఒక్కటే ఉంటుంది. మిగతా వాటికి ఉండే మంత్రాలు వేరువేరుగా ఉండొచ్చుగాక.
నైవేద్య మంత్రం అన్ని దేవుళ్ళకి ఒక్కటే, మిగతా వాటికి వేరు. ఇప్పుడు సుప్రభాతం ఉందనుకోండి, వెంకటేశ్వర సుప్రభాతం ఒక ధోరణిలో పోతూ ఉంటుంది అది. అలాగే ఏదో శ్రీశైల సుప్రభాతం ఇంకో టైప్ ఉంటుంది. సాయిబాబా సుప్రభాతం నేను విన్నాను నిన్న, కరెక్ట్గా వెంకటేశ్వర సుప్రభాతానికి ప్యారోడీ. అది ప్యారోడీ అంటే తెలుసు కదా, ఇమిటేషన్. వెంకటేశ్వర సుప్రభాతం ఏదో శిఖరిణి వృత్తం ఏదో ఉంటుంది కదా, ఎగ్జాక్ట్గా అదే వృత్తంలో ఎవడో పండితుడిని పట్టుకున్నారు వీళ్ళు. మొత్తానికి వీళ్ళకు సంస్కృత పండితుడు దొరికాడు. సంస్కృత పండితులు ఉంటారు మహారాష్ట్రలో, అక్కడ మంచి విద్వాంసులు ఉంటారు. సో వాళ్ళని ప్రార్థిస్తే వాళ్ళు ఆ ఐడియాస్ని, కొన్ని సిమిలర్ ఐడియాస్ని పోగేసి, హే బాబా ఈ విపాటికి నిద్ర లేవయ్యా, వెంకటేశ్వర స్వామికి చెప్పినట్టుగానే చెప్పాలి. కొంచెం మార్పు చేసి చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు నువ్వు షిరిడీలో నివాసం చేసి ఉన్నావు, నీకోసం భక్తులు అలా హైదరాబాద్ నుంచి, సౌత్ ఇండియా నుంచి, నార్త్ ఇండియా నుంచి, అన్ని వైపుల నుంచి వస్తున్నారు నిన్ను దర్శించడం కోసం, బయట అలాగ వేచి ఉన్నారు. కాబట్టి హే బాబా నీవు ఈ పాటికి నిద్రలేవయ్యా, అది ఒక ఒక శ్లోకం. అది రెండో శ్లోకం, మూడో శ్లోకం, ఇలాగో 10 శ్లోకాలు పెడితే అది సుప్రభాతం. అది దేనికి దానికి సెపరేట్, ఏ దేవతకు ఆ దేవత సెపరేట్. మీరు సాయిబాబా మందిరంలోకి వెళ్ళి వెంకటేశ్వర సుప్రభాతం మొదలు పెడితే అసందర్భంగా ఉంటుంది. మీరు తిరుపతి వెళ్ళి శ్రీశైల మల్లికార్జున సుప్రభాతం మొదలు పెట్టారనుకోండి, వాళ్ళు అబ్జెక్ట్ చేస్తారు. యూఆర్ అబ్జెక్ట్ టు ఇట్, యు ఆర్ నాట్ సపోజ్ టు డూ లైక్ దాట్. అక్కడ వెంకటేశ్వర సుప్రభాతమే చెప్పాలి, ఇంకా మిగతా సుప్రభాతాలు ఏవి చెప్పకూడదు. అక్కడికి వెళ్ళి దేవుళ్ళందరూ ఒకటంటే వాళ్ళు ఒప్పుకోరు, ఒకటి కాదు. కాబట్టి దేనికి అది సెపరేట్, కానీ నైవేద్యం దగ్గరకు వచ్చేప్పటికీ మంత్రము సమానంగా ఉంటుంది. ఆ మంత్రం కూడా అక్కడ ఉన్న దేవుడికి సంబంధించిన మంత్రం కాదు, అది అది ఇక్కడ ఉన్న దేవుడికి సంబంధించిన మంత్రం. అది మీరు గమనించదగ్గ విషయం. ఇప్పుడు ఓ సినిమాలో చూశాను నేను, బహుశా ఈ వెంకటేశ్వర స్వామి సినిమాలు ఉన్నాయి కదా కొన్ని, మన వాళ్ళు సినిమాల్లో పెట్టేశారు దేవుళ్ళని తీసుకెళ్ళి. వెంకటేశ్వర స్వామిని ఏవో కొన్ని సినిమాల్లో పెట్టారు. ఓ సినిమాలో వీడు వడ వెంకటేశ్వర స్వామికి నైవేద్యం పెడుతూ ఉంటాడు, వడలో ప్లేట్ నిండా, మళ్ళీ ఆ ప్లేటు బంగారం చూడండి. అంటే వీడి అవివేకానికి హద్దే ఉండదు. సో వై బంగారం, ఏదో ఏదో ఒక చేతస్తం బంగారం ప్లేట్లో పెడతాడు వడలో. ఆ వడ నవలాలంటే మీరు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి కొత్త డెంచర్స్ వేసుకురావాలి. అది నల్లగా ఉంటుంది, సాగుతుంది, గట్టిగా ఉంటుంది. ఎలా నువ్వు అది ఏమి ఫుడ్డో నాకు అర్థం కాలేదు. అది ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఇట్ ఈస్. అది నైవేద్యం పెడతాడు. నైవేద్యం పెడితే వీడు నైవేద్యం పెడుతూ పెడుతూ అటెటో చూస్తాడు. అటు చూసేప్పటికీ ఆ వెంకటేశ్వర స్వామి ఆ చెయ్యి ఇలా చాపే వడ తీసుకుని తింటూ ఉంటాడు. ఇలా చూపిస్తాడు సినిమాలో. మీరేమనుకుంటారు, నిజంగా అలాగే అవుతుంది అనుకుంటారు. చూడండి ఈ సినిమా పరిజ్ఞానం ఇలా ఉంటుంది. తర్వాత వీళ్ళు చెప్పే మాటలు కూడా ఎలా ఉంటాయి, అదే సెన్స్లో చెప్తూ ఉంటారు. ఎంతవరకని సవరిస్తామండి, ఈ సవరించడం ఇదో పెద్ద కార్యక్రమం అయిపోయింది ఇది. ఎందుకంటే ది హోల్ థింగ్ గోస్ ఇన్ ది రాంగ్ డైరెక్షన్. వీళ్ళు చెప్పేది ఏమంటారంటే, ఇక్కడ అమ్మవారికి పాయసాన్నం అంటే ఇష్టము, కానీ విష్ణువుకి మాత్రం లడ్డూలు అంటే ఇష్టము. అమ్మగారి ఇష్టాలు వేరు, అయ్యగారి ఇష్టాలు వేరు, ఇలాంటివి ఏవో చెప్తూ ఉంటారు. ఆ ఎక్కడి నుంచి పట్టుకొచ్చారంటే ఆగమశాస్త్రం నుంచి వచ్చి. ఈ ఆగమశాస్త్రం అది ఏమిటో భగవంతుడికి తెలియాలి. ఆగమశాస్త్రంలో చెప్పారండి. హనుమంతుడికి వడలు ఇష్టం. హనుమంతుడికి వడలు ఇష్టం అండి, మీరు చెప్పండి. హనుమంతుడికి వడలు కనుక తినుంటే ఆయన సముద్రాన్ని దాటి ఉండగలిగేవాడు కాదు, ఐ టెల్ యూ. తర్వాత వడలు తినాలి కానీ వెళ్ళ వేసుకోవడం ఏమిటి అసలు, నాకెవరైనా చెప్పండి, ఐ వాంట్ టు నో. కాదు ఆగమశాస్త్రంలో చెప్పారు, సరే అయితే ఆగమశాస్త్రంలో చెప్పారు, మీకు మీ పెద్దలకి దండం. కాబట్టి నైవేద్యం గురించి నేను చెప్పదలుచుకున్న మాట ఏమిటంటే, ఏ దేవతకి నైవేద్యం పెట్టినా ఆ నైవేద్యము ఎదురుకుండా ఉన్న దేవతకి పెట్టే మంత్రం కాదు, అది ఇక్కడ ఉండే దేవతకి పెట్టే మంత్రం. ఎందుకంటే ఓం ప్రాణాయ స్వాహ, ప్రాణాపాన సమాయుక్త
ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ. తర్వాత మీరు భోజనం చేసేప్పుడు చేయాల్సిన మంత్రం కూడా ఇదే. ఏ దేవుడికి నైవేద్యం పెట్టినా ఇదే మంత్రం. అండ్ ఈ మంత్రము ఈ కడుపులో ఉన్న దేవునికి సంబంధించిన మంత్రం తప్ప మీకంటే భిన్నంగా ఉన్న దేవునికి సంబంధించిన మంత్రము కానే కాదు. దీన్ని మీరు గమనించదగ్గ విషయము. సో ఈ విధంగా ఆ ఈశ్వరుడు మన పొట్టలోపల ఆకలి రూపంగా ఉన్నాడు అని మనం తెలుసుకోవాలి. సో ఈ రకమైన భావనలు బాగా దృఢమైనట్లయితే మీరు నిరంతరముగా ఈశ్వరుని సన్నిధిలో ఉండగలుగుతారు. ఎందుకంటే ఈశ్వరుని సన్నిధిలోనే ఉన్నాం మనం, కానీ మన మనస్సు ఏం చేస్తుందంటే మనల్ని ఆ సన్నిధి నుంచి దూరం చేసేస్తుంది. అది కేవలము మనస్సు యొక్క ఆలోచన పద్ధతి మూలంగా, ముఖ్యంగా అజ్ఞానం మూలంగా మనిషి ఏం చేస్తాడంటే దేవుణ్ణి దూరంగా పెట్టుకుంటాడు. దేవుడు నిజానికి వీడి పొట్టలో ఆకలి రూపంగా ఉన్నాడు. అటువంటి దేవుణ్ణి తనకంటే దూరంగా పెట్టుకుంటారు. మీరు అసలు ఆలోచిస్తే నిధిధ్యాసనం చేసినట్లయితే, అంటే మీరు యు కాంటెంప్లేట్ మెడిటేట్, దేని మీద మీరు కళ్ళు మూసుకుని ఆ మెడిటేటివ్ పోస్చర్లో కూర్చుని మీ ఉదరము ఆకలి దాని మీద మీరు మెడిటేట్ చేయండి. మెడిటేట్ చేస్తే మీకు ఒక సంగతి అర్థమవుతుంది. ఏమిటంటే మొత్తం దేహం అంతా కూడా టిష్యూస్, మధ్య మాంసము రక్తము అంతా ఉన్నది. కానీ మీరు పరిశీలించండి, కాళ్ళు తొడలు అక్కడ ఉండేటువంటి ఫిజికల్ బాడీ, ఆ మధ్య మాంసము ఇత్యా టిష్యూకి ఈ పొట్ట ఎందున్న టిష్యూకి ఉండే తేడాని మీరు గమనించండి. ఆ తేడా ఎలా ఉంటుందంటే అది చాలా విలక్షణమైన అనుభవం. అది కాళ్ళని మీరు కాళ్ళని సాక్షిగా దర్శించండి. బీ అవేర్ ఆఫ్ ది ఫీట్. యూ మీకు ఆ సెన్సేషన్స్ తెలుస్తూ ఉంటాయి, కాళ్ళకి సంబంధించిన సెన్సేషన్స్ తెలుస్తూ ఉంటాయి. స్పర్శ, పొట్ట దగ్గరికి రండి, సడన్లీ ది సెన్సేషన్ అండర్ గోస్ ఏ ట్రెమెండస్ చేంజ్. అది ఏమిటో ఎవడూ చెప్పలేడు, కానీ అందరికీ మాత్రం తెలుసు. ఒక అత్యంత విలక్షణమైన సెన్సేషన్ ఇక పొట్టలో ఉంటుంది. కంఠం దగ్గరికి రండి, ఇంకో సెన్సేషన్, దప్పికకు చెందిన సెన్సేషన్ కంఠంలో ఉంటుంది. ఈ రెండు సెన్సేషన్సు అత్యంత విలక్షణమైనవి. ఇవి ఎంట్రోపీకి చెందిన సెన్సేషన్స్. ఇవి వీటి రూపంగా ఆ ప్రాణశక్తి యొక్క సంకేతములవి. ఆ రూపంగా ఆ పరమేశ్వరుడు సకల ప్రాణుల యందు ఉన్నాడు అని ఆయన విభూతిని చెప్తూ ఉన్నాడు. ఈ చతుర్విధం అనేది ఉన్నది, అది ఒక్కటి చెప్పేస్తే ఆ శ్లోకాన్ని మనం పూర్తి చేసినట్టు అవుతుంది. అయినా కూడా ఒకసారి భాష్యకారులు ఏమంటున్నారో చూద్దాం. అహమేవా, నేనే అంటే నేను కాకుండా మరొకళ్ళు ఎవరో ఉన్నారని మీరు అనుకోవద్దు, అలా చెప్తారు వీళ్ళు. ఇప్పుడు ఈ ఆకలి రూపంగా దేవుడు ఉంటే, చూపు వెనుక చూపు ఈశ్వరుడైతే, మనస్సు వెనుక మనస్సు, వాక్కు వెనుక వాక్కు, గుండె కొట్టుకోవడానికి రక్తం ప్రసరించడానికి కావలసినటువంటి శక్తి ఇవన్నీ కూడా ఈశ్వరునికు చెందినవైతే ఇక జీవుడు ఏం మిగిలేడండి? అసలు జీవుడు ఎక్కడైనా మిగిలేడా? ఎవడు జీవుడు? జీవుడని మీరు అనుకోవడమే తప్ప ఈశ్వరుని కంటే భిన్నంగా జీవుడనే తత్వము ఏదీ లేదు. ఆ ఈశ్వరుడే ఒదిగి మదిగి జీవుడుగా వ్యవహరింపబడుచున్నాడు. వీళ్ళు అలా వ్యవహరించుకుంటున్నారు. ఆయన ఒదిగి మదుగుంటే జీవుడని వీళ్ళు వ్యవహరించుకుంటున్నారు. పూర్వానికి ఒక రాజుగారు పూటకోళ్ళమ్మ ఇంటికి మారువేషంలో భోజనానికి వెళ్ళాడు. ఆయన ఆయన మంత్రి ఇద్దరు కూడా వేషం మార్చి వెళ్ళారు. ఎందుకంటే పూటకోళ్ళమ్మ ఇంట్లో వెళ్తే అక్కడికి యాత్రికులందరూ వస్తారు, వాళ్ళ ద్వారా సామ్రాజ్యంలో ఏం నడుస్తుందో తెలుస్తుంది, కబుర్లు చెప్తూ ఉంటారు. అలాగే వెళ్ళి అక్కడ కూర్చుని వరగంట వాళ్ళు చెప్పి కబుర్లన్నీ వింటూ ఆమె పెట్టిన భోజనం చేసి వచ్చారు. ఆ భోజనం చేసేప్పుడు ఈ రాజుగారికి మరి ఆ భోజనం ఏం నచ్చుతుంది? ఆయన దాంట్లో ఒక ఐటెం ఆయనకి నచ్చి ఇంకొంచెం వేయమంటే ఆవిడ ఏమందంటే, నువ్వు ఇచ్చిన 50 రూపాయలకి ఇంకా రాదని చెప్పింది ఆవిడ. పాపం ఆయన చిన్నపుచ్చుకుని తినేసి 50 రూపాయి ఆవిడ వసూలు చేసింది. 50 రూపాయి తీసుకుని వచ్చేస్తారు.
తర్వాత ఎవరో చెప్తారు, ఆ వచ్చిన ఆయన రాజుగారు మారువేషంలో వచ్చారని. ఆవిడ తల కొట్టుకుని ఏడుస్తుంది, అయ్యో రాజుగారు నన్ను ఆ పచ్చడి ఇంకొంచెం వేయమంటే, నువ్వు ఇచ్చి 10 రూపాయలకి ఇంతకంటే పచ్చడి రాదని చెప్పాను నేను, నా అంతటి దుష్టురాలు ఇంకెవరూ ఉండరు, రాజుగారికి స్వయంగా వడ్డించే భాగ్యం కలిగింది, కానీ ఏం లాభం, నేను గుర్తుపట్టలేకపోయాను ఆయన్ని, ఆయన రాజుగారిని నాకు తెలియనే లేక తెలియకపోయింది. ఇప్పుడు ఆలోచిస్తుంటే ఇప్పుడు అనిపిస్తుంది, అవునవును రాజుగారిని పోలి ఉన్నాడని ఇప్పుడు అనిపిస్తోంది తప్ప అప్పుడు నాకు తెలియనే లేదు, నా అంతటి అభాగ్యురాలు ఎవరూ ఉండరు అని ఆమె దుఃఖిస్తుంది. మన బతుకులు అలా ఉంటాయి, మనము ఈశ్వరుని సంసారంలో సతమతమవుతూ ఉంటాము. ఈ సంసారంలో ఉండేటువంటి సాధ్య సాధనములు అంటే ద గోల్స్ అండ్ ద మీన్స్ దట్ వీ పర్ష్యూ టు గెట్ దోస్ గోల్స్. మనకి సంసారంలో ఏవో లక్ష్యాలు ఉంటాయి, అలా లక్ష్యాలు ఉంటూనే ఉంటాయి, అవేమీ అయిపోవు, అలా ఉంటూనే ఉంటాయి. ఏ రోజుకా రోజు ఏవేవో కొత్త కొత్త లక్ష్యాలు కూడా వచ్చి చేరుతూ ఉంటాయి. ఇది 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 పట్టుకోవాలి, అది పట్టుకోవాలి, అది సంపాదించాలి, ఇది సంపాదించాలి అని అలాగా మనం కోరుకున్న వాటిని సంపాదించడం కోసం మనం ప్రయత్నాలు చేస్తూ ఇలాగా దీన్నే సాధ్య సాధన జీవితము అంటారు. సాధ్యములు సాధనములు, సాధ్యములు సాధనములు. చిత్రం ఏంటంటే ఈ సాధ్యములు సాధనములు ఇదంతా కూడా మహామాయ. ఆ సాధ్యములు సాధ్యములు కావు, సాధనములు సాధనములు కావు, ఇదంతా కూడా హుళక్కి, అంతా మహామాయ. ఆ మహామాయలో పడి ఉంటాము, అప్పుడప్పుడు దేవుడు దేవుడు అని అంటూ ఉంటాము, లిప్ సర్వీస్ అంతే తప్ప ఆ పరమేశ్వరుని యొక్క స్వరూపాన్ని ఖచ్చితంగా స్పష్టంగా యుక్తియుక్తంగా శాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం మనం చేయాల్సి ఉంటుంది. అలా చేయాలి. అంతేగాని ఆ పరమేశ్వరుడు చుట్టూ ఏవో కొన్ని విశ్వాసాలను నిర్మాణం చేసుకుని వాటిల్లో కొన్ని విశ్వాసములు యోగ్యంగానే ఉంటాయి, మరికొన్ని విశ్వాసములు అసలు సుతరాము యోగ్యంగా ఉండవు. అటువంటి విశ్వాసాలని పుట్టలను పుట్టలుగా పెట్టుకుని అదే ఆధ్యాత్మిక జీవితం అనుకోవడము, ఇదంతా కూడా ఒక మహామాయ. ఆ మాయలో పడకుండా మనం ఉండాల్సి ఉంటుంది. అహమేవా, నేనే ఉన్నాను రా బాబు, నీ పొట్టలో నేనే ఉన్నాను, నేను కాకుండా మరొకడెవడో ఉన్నాడో, మరొకటి ఏదో ఉందేమో అని నువ్వు అనుకోవద్దు, నేనే ఉన్నాను. దెయ్యం పట్టిందంటారు, అంటే ఇప్పుడు ఇన్ని ఉన్నట్టు వాళ్ళు, వాడొకడు, దేవుడు ఒకడు, దెయ్యం ఒకటి, ఎక్కడి నుంచి వస్తాయండి ఇవన్నీ? ఎవరో ఒకళ్ళే ఉంటారు, మీరు సెటిల్ చేసుకోండి. మీరున్నట్ట, దెయ్యం ఉన్నట్ట, దేవుడు ఉన్నట్ట, మీరు సెటిల్ చేసుకోండి. ఎవరో ఒక్కళ్ళే ఉంటారు. అలా కాదు శాస్త్రం, శాస్త్రం అయితే దేవుడు ఒక్కడే ఉన్నాడు, దట్స్ ఇట్. అహమేవా, ఎలా ఉన్నాడు? వైశ్వానర ఉదరస్థ అగ్నిర్భూత్వా, పొట్టయందుండే అగ్నిగా అయి. వైశ్వానరుడు అంటే అగ్ని. అగ్ని అనేక రకాలుగా ఉంటుంది. అగ్ని అంటే ఇప్పుడు హోమంలో, హోమకుండంలో అగ్ని ఉంటుంది, అది దాని లక్షణం వేరు. చితాగ్ని అది ఇంకొక రకంగా ఉంటుంది. ఈ అగ్ని ఉదరమునందుండే అగ్ని, అంటే ఆ టిష్యూస్ అండ్ సెల్స్ అక్కడ ఉంటుంది ఈ అగ్ని. అగ్ని అంటే మంటల్లా మండుతో పొగొస్తాం, అదే కాదు అగ్ని అంటే తేజస్సు, ఆ ఉదరమునందు ఉంటుంది. ఆ అగ్నిగా అయినాను నేను, నేనే అయ్యి ఉన్నాను. అంటే ఏమిటి? ఎలక్ట్రిసిటీ బల్బులో ప్రవేశించి ఆ ఫిలమెంట్లో ప్రవేశించి కాంతిగా అయింది, ఫ్యాన్లో ప్రవేశించి మెకానికల్ ఎనర్జీగా మూమెంట్ యాంగులర్ మూమెంటంగా అయింది, హీటర్లో ప్రవేశించి వేడిగా అయింది. అలాగే ఈశ్వరుడు ఉదరంలో ప్రవేశించి జఠరాగ్నిగా అయినాడు. దానికో మంత్రం, అయం అగ్నిర్వైశ్వానర యోయమంతఃపురుషే ఏనేదమన్నం పచ్యతే ఇత్యాదిశ్రుతే అని ఒక శృతి. ఈ శృతి వాక్యాన్ని కోట్ చేసి చెప్తూ ఉంటారు, అంటే మనం చెప్తున్న దానికి కొంత సపోర్ట్ అన్నమాట. ఈ శృతి బృహదారణ్యకం నుంచి వచ్చింది. సాధారణంగా ఛాందోగ్యం నుంచి బృహదారణ్యకం నుంచి అధికంగా కొటేషన్స్ ఉంటాయి, మిగతా ఉపనిషత్తులు కూడా ఉంటాయి. సో అయం అగ్ని వైశ్వానర, ఈ అగ్ని వైశ్వానరుడు, ఇది అగ్ని. ఈ పరమేశ్వరుడు అగ్ని, అగ్ని రూపంగా ఉన్నాడు. ఎటువంటి అగ్ని? వైశ్వానరుడు, సకల ప్రాణుల యందు ఆకలి రూపంగా ఉండే అగ్ని.
ఆయన దానికి విశేషణం యోయం అంతఃపురుషే. ఈ అగ్ని ప్రతి పురుషుని యందు, పురుషుడు అంటే జీవుడు, ప్రతి ప్రాణి యందు, ప్రతి ప్రాణి యందు లోపల ఉన్నది. అయం అంతః, లోపల ఉంది, బయట కాదు లోపల ఉంది. ఏన ఇదం అన్నం పచ్యతే, లోపల ఉన్నట్టు మనకి ఎలా అనుభవానికి వస్తుంది, లోపల ఉంటే ఎలా తెలుస్తుంది మనకి అంటే చూసుకో, నువ్వు తిన్న అన్నమును ఏ అగ్ని పచనం చేస్తుందో అదే, ఓహో అదైతే తెలుస్తూ ఉంటుంది. తెలుస్తూ ఉంటుందంటే కంటికి కనపడదు కానీ తెలుస్తుంది, అన్నీ కంటికే కనపడక్కర్లేదు కదా, తెలుస్తుంది. కాగో అదే వైశ్వానరుడు, అటువంటి అగ్ని అయ్యి వైశ్వానరసన్. సో వైశ్వానరుడికి మరొక పర్యాయ పదం విశ్వపురుష. విశ్వపురుషుడయ్యి అంటే కాస్మిక్ పర్సన్, అంటే ది వన్ హూ ఈజ్ ఇన్ ది ఎంటైర్ కాస్మాస్. అంటే దాని అర్థం ఏంటి, ఇప్పుడు ఇక్కడ 100 మంది కూర్చుని ఉన్నాము, ఈ 100 మందిలో ఉన్న ఒకడు, ది వన్ హూ ఈజ్ ఇన్ ఆల్ ది 100. ఇది ఎలాగంటే మీరు చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుని ఉన్నాం, ఇప్పుడు మన అందరిలో ప్రాణశక్తి ఉండాలా, ముందు ప్రాణశక్తి ఉండాలి కదా. ఈయన సుబ్బారావు గారు, ఆయన రామారావు గారు, ఆయన జాన్సన్ను, ఈయన పురుషుడు, ఆయన స్త్రీ, వీడు కుర్రాడు, ఆయన పెద్ద ఆయన, ఈ తేడాలన్నీ ఎప్పుడు వస్తాయండి, ప్రాణశక్తి ఉంటే వస్తాయి. ప్రాణశక్తి లేకపోతే ఈ తేడాలు ఏం రావు కదా. మీరు ఈ తేడాలన్నీ పట్టుకుంటున్నారే తప్ప అసలు ఆ తేడాలు ఉండడానికి మూలంలో ఉండే ప్రాణశక్తి గురించి ఆలోచించండి. మన అందరిలో ఒకే ప్రాణశక్తి ఉందా, వేరువేరు ప్రాణశక్తులు ఉన్నాయా? ఒకే ప్రాణశక్తి ఉన్నది. ఎందుకని, ఎందుకో తెలుసిన, ఆ ప్రాణశక్తిని నిలబెట్టేటువంటి వాయువు, మనం ఒకే వాయువును పీలుస్తున్నాం, ఒకే వాయువుతోటి ప్రాణాపాన వ్యవహారాన్ని మనం నడిపిస్తున్నాం, ఒకే వాయువు. లేకపోతే ఎవళ్ళ సిలిండర్ వాళ్ళు తెచ్చుకొస్తున్నారా, లేదు కదా, ఒకే వాయువు. ఇప్పుడు ఎవళ్ళ ఫుడ్ వాళ్ళు ప్యాక్ చేసుకుని తెచ్చుకొస్తారు, ఆ రకంగా ఎవళ్ళ వాయువుని వాళ్ళు తెచ్చుకొస్తున్నారా, లేదు. అందరూ ఒకే వాయువుని పీల్చి విడిచిపెట్టి సర్వైవ్ అవుతున్నారు. వాళ్ళు ప్రాణము కలవారుగా ఉన్నప్పుడు గాలి పీల్చి విడిచిపెడుతూ ప్రాణవంతులుగా ఉన్నప్పుడే ఈ భేదాలన్నీ వచ్చాయి. మీరు తర్వాత వచ్చిన భేదములను పట్టుకుని మూలంలో ఉన్నటువంటి అభేదమును విస్మరించడము, అది అజ్ఞానం కదది. ముందు ఏది, ముందు అభేదమా భేదమా? ముందు అభేదం, ముందు ప్రాణశక్తి. అందరిలో ప్రాణశక్తి ఉంటే ఆ తర్వాత ఈయన ఎక్కడవాడు, ఆయన అక్కడవాడు, ఈయన పెద్దవాడు, ఈయన చిన్నవాడు, ఈయన పురుషుడు, ఈమె స్త్రీ, ఈ భేదాలన్నీ వస్తాయి. ముందు ప్రాణశక్తి ఉండాలి. ముందు వచ్చేది ప్రాణము, తర్వాత వచ్చేది భేదములు, నామరూపాత్మకములైన భేదములు. ముందు వచ్చిన చెవుల కంటే తర్వాత వచ్చిన కొమ్ములకి పవర్ ఎక్కువ. ముందున్న అభేదం కంటే తర్వాత వచ్చిన భేదానికి ప్రపంచంలో చలామణి ఎక్కువ, అజ్ఞానం చేత. కాబట్టి ఒకే పరమేశ్వరుడు వైశ్వానర రూపంగా సకల ప్రాణుల దేహమును ఆశ్రయించి ఉన్నాడు. ఇది బాగా మనస్సుకి తెచ్చుకోవాలి. మన అందరి దేహేంద్రియ మనస్సుల ఈ కాంప్లెక్స్, ఈ సంఘాతం ఏదైతే కలదో, ఈ సంఘాతములను అన్నింటి యందు ఒకే మహాశక్తి ప్రకటమై నడిపిస్తోంది ఈ సంఘాతములనన్నింటినీ. ఇప్పుడు ఒకడు తిడుతున్నాడు, ఇంకొకడు తిట్టబడుతున్నాడు అనుకోండి, ఆ తిడుతున్న వాడిలో ఉండే శక్తి, తిట్టబడి వాళ్ళలో ఉండే శక్తి ఒకే శక్తి, ఆ వ్యవహారాన్ని అలా నడిపిస్తుంది అని తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సో వైశ్వానరసన్ ప్రాణినాం ప్రాణవతాం దేహం ఆశ్రిత ప్రవిష్ట. సో ప్రాణము గలవారి యొక్క దేహమును, దేహము అంటే ఏకవచనం, జాతవు ఏకవచనం, అంటే అనేక దేహములను అంటే ఎంత అర్థమో, దేహమును అంటే కూడా అంతే అర్థం. సో ఆ దేహమును ప్రవేశించి ఆశ్రయించి, ఆశ్రయించడం అంటే ప్రవేశించడం, ఆ దేహంలో నిండి అని అర్థం. ప్రవేశించడం అంటే నిండి ఉన్నాను. నిండి ఉండి ఏం చేస్తున్నాడు ఆయన, ప్రాణాపాన సమాయుక్త, ప్రాణాపానాభ్యాం సమాయుక్త సంయుక్త. ప్రాణము అంటే విడిచే గాలి, అపానము అంటే పీల్చే గాలి. కొంతమందికి దీంట్లో శంకలు ఉంటాయి, ప్రాణం పీల్చే గాలి కాదు, ప్రాణం పైకి వచ్చేదాన్ని ప్రాణం అంటారు, లోపలికి పోయేదాన్ని అపానము అంటారు. కాబట్టి ప్రాణము అంటే విడిచే గాలి,
అపానము అంటే పీల్చే గాలి, వీటి రెండింటితో కూడి. ఆ రెండు ఉండాలి. మీరు భోజనం చేసి గాలి పీల్చడం మానేస్తే వర్కౌట్ కాదు. గాలి పీలుస్తూ భోజనం చేస్తూ ఉంటేనే ఈ సిస్టమ్ నడుస్తూ ఉంటుంది. గాలి ఎవరు పీలుస్తారండి? మీరు పీలుస్తారా, లేకపోతే అది దానంతటది నడుస్తూ ఉంటుందా? దానంతటది నడుస్తూ ఉంటుంది. ఆహారాన్ని పచనం చేసేది ఎవరు? మీరు భోజనం చేసి పడుకుంటారు. పచనం చేసేది ఎవరు? ఆ వైశ్వానరుడు పచనం చేస్తాడు. మీరు అంటారు భోజనం మటుకు నేను చేశాను కదా, కాబట్టి నేను వేరు, నేను చేసేది ఒకటి ఉన్నది, పచనం చేసేది దేవుడు, గాలి పీల్చేది దేవుడు, కానీ భోజనం చేసేది మటుకు నేను, కాబట్టి జీవుడు వేరు దేవుడు వేరు. అయితే భోజనం చేసేది మీరు కాదు అలా అనిపిస్తుంది మీకు, మీకు హ్యాబిట్ అంటారు, ఆ విధంగా మీకు హ్యాబిట్ అయి ఉంటుంది. మీరు కబుర్లు చెప్తూ బిజినెస్ మీటింగ్స్ అని ఉంటాయి, బిజినెస్ డిన్నర్ ఉంటుంది, వాటితోటి చాలా ఎక్సైటెడ్గా టెన్స్గా డిస్కస్ చేసేస్తూ మీరు భోజనం చేసేస్తారు. అప్పుడు భోజనం మీరు చేశారా లేకపోతే మీరు చేశారా అప్పుడు భోజనం? అప్పుడు ఏమనిపిస్తుందో తెలుసునా, మన భోజనం అయిపోయిందని వాడు వచ్చి ఆ వెయిటర్ వచ్చి ఆ సామాన్ అంతా తీసేస్తుంటే ఓహో భోజనం అయిపోయిందా అనుకుంటాడు వీడు. వీడు చేయడు భోజనం, ఆ చెయ్యి ఆ భోజనం తీస్తూ ఉంటుంది, నోట్లో పెడుతూ ఉంటుంది, నవ్వులుతూ ఉంటుంది. వీడు ఆ బిజినెస్ హడావిడిలో ఉంటాడు. ఇట్ హ్యాపెన్స్ లైక్ దాట్. కొంతమంది దెబ్బలాడుతూ మొత్తం కంచంలో ఉన్న భోజనం అంతా చేసేస్తారు. ఇప్పుడు జీవుడు దెబ్బలాడుతున్నాడా తింటున్నాడా? దెబ్బలాడుతున్నాడు. మరి తింటున్నది ఎవరు? మరి మీరెవరో మీరే చెప్పాలి. ఏదైనా దెయ్యం వచ్చి తింటుందేమో మరి మీరే చెప్పాలి. కొంతమంది దుఃఖిస్తూ దుఃఖిస్తూ రోధిస్తూ రోధిస్తూ మొత్తం భోజనం అంతా చేసేస్తారు. ఏమన్నా మీకు రహస్యం చెప్పుంటారా? పెళ్ళైనా ఏదైనా, పెళ్ళి అవ్వచ్చు లేకపోతే పిండం అవ్వచ్చు, ఏదైనా మొట్టమొదటి ఏముంటుంది? భోజనం ఉంటుంది. పెళ్ళికి మొట్టమొదట పూర్వకాలంలో, ఇప్పుడు కొంత సిస్టమ్స్ మారాయి, పూర్వంలో పెళ్లి ముహూర్తం పెట్టగానే మొట్టమొదట ఎవరిని వెతుక్కుంటారు? వంట బ్రాహ్మణ్ణి వెతుక్కుంటారు. ఎవళ్ళైనా పోయారంటే మొట్టమొదట ఎవరికి కబురు పెడతారు? వంట బ్రాహ్మణుడికి కబురు పెడతారు. ఈ ఆకలి కాబట్టి శుభాశుభములు అల్లిటి యందు ఆ ఈశ్వరుడు సమానంగా వ్యాపించి ఉంటాడు ఆయన. అస్తు, సో నేనే ప్రాణాపానములతో కూడిన వాడనై పచామి పక్తిం కరోమి, నేనే భుజిస్తూ నేనే పచనము చేస్తూ ఉన్నాను. ఈశ్వరుడు పచనం చేయాలి. అంచేతనే ఓ మంత్రం ఉంది ఈ సందర్భంలో చెప్పదగ్గ మంత్రమే, సోగ్రభుక్ విభజన్ తిష్టన్ ఆహారమజర కవిహి అని విన్నారా ఎప్పుడైనా? మంత్రపుష్పంలో వస్తుంది. మంత్రపుష్పం అని మామూలుగా అందరికీ అలవాటైన మంత్రాలు కొన్ని ఉన్నాయి. నారాయణ అని ప్రారంభం అవుతుంది, దాంట్లో మధ్యలో ఏవో సెంటెన్సులు ఉంటాయి, అవి ఇంత పొడుగు సమాసాలు సెంటెన్సులు కొంచెం జటిలంగానే ఉంటాయి, కానీ వాటి అర్థం తెలుసుకుంటే కొంతవరకు బాగుంటుంది. దానికి నారాయణ సూక్తము అని పేరు, దాంట్లో వస్తుంది. సహా అంటే ఈశ్వరుడు, అగ్రభుక్ మొట్టమొదట తినేవాడు, మనం ఇచ్చిన ఆహారాన్ని మొట్టమొదట ఆయన భుజిస్తాడు. భుజించడం అంటే పచనం చేస్తాడని అర్థం. ఆయన పచనం చేస్తే మనకి శక్తి లభిస్తుంది శరీరానికి. అగ్రభుక్ ఆయన ఆహారాన్ని విభాగం చేస్తాడు, దాన్ని ఆహారాన్ని విభాగం స్థూలము సూక్ష్మము మధ్యము అని విభాగం చేస్తాడు. స్థూలము రిజెక్ట్ అవుతుంది, సూక్ష్మము మనస్సు అవుతుంది, మధ్యమ భాగము టిష్యూస్ కింద రక్తం కింద మారుతుంది. అది వ్యవస్థ. ఈ విభాగం ఎవరు చేస్తారు? ఆ లోపల కూర్చుని ఆయన చేస్తాడు. మీరు అన్నీ నోట్లో పడేసిన అవిలేసిన లోపలికి తోసేస్తారు, దాంట్లో ఆ విభాగం చేయాల్సి ఉంటుంది, సెపరేట్ చేయాల్సి ఉంటుంది. ఆ సెపరేట్ చేసే పనిని ఆయన లోపల కూర్చుని చేస్తాడు. ఇప్పుడు టీ ఫ్యాక్టరీలు ఉంటాయి, టీ ఎస్టేట్కి వెళ్తే ఆ టీ లీవ్స్ని ఎండబెట్టి అవి ఎండి డ్రై చేసేసిన తర్వాత వాటిని ప్రెస్ చేసి లీవ్స్ని, ఈనెలు ఉంటాయి ఈనెలు, ఆ ఈనెల్ని సెపరేట్ చేయాలి, లీవ్స్ సెపరేట్ చేయాలి. ఓ మెషిన్ ఉంటుంది, ఆ మెషిన్ ఏం చేస్తుందంటే లీవ్స్ని ఈనెల్ని సెపరేట్ చేస్తుంది. ఆ ఈనెలు వెళ్ళి వెళ్ళి అటుపోతాయి, ఈ లీవ్స్ ఇటు వస్తాయి, ఈ లీవ్స్ని ప్యాక్ చేసి పంపిస్తారు. సో ఆ విధంగా మనం తినే ఆహారంలో స్థూల భాగం ఈనెలు, మధ్యమ భాగం మళ్ళీ సూక్ష్మ భాగం, దాన్నంతని సెపరేట్ చేసేటువంటి పనిని
పొట్ట పొట్టలో ఆ వైశ్వానరుడు చేస్తూ ఉంటాడు, ఆయనే చేస్తూ ఉంటాడు. భక్తిం కరోమి, ఇక మనం తినే ఆహారం అంటే ఏదైనా కొంత లైట్గా తింటే ఆయన సెపరేట్ చేస్తాడేమో, హెవీగా తిన్నప్పుడు ఇంకెవాళ్ళైనా చేస్తారేమో అని మీరు అనుకోద్దు. మీరు లైట్గా తిన్నా హెవీగా తిన్నా మీరు ఏది తిన్నా ఆయనే చేస్తూ ఉంటాడు. జనరల్గా జనులు ఎటువంటి ఆహారాన్ని తింటూ ఉంటారు, ఇన్ జనరల్ నాలుగు విధములైన ఆహారాన్ని తింటారు. చతుర్విధం, నాలుగు విధములైన ఆహారం తింటారు. ఏదో ఒకటి తింటే సరిపడుతుంది కదా, కానీ మరి ఒకటితో ఆగరు, నాలుగు తింటారు. సో చతుర్విధం చతుష్ప్రకారం అన్నం. అన్నం అంటే రైస్ అని కాదు, అన్నం అంటే ఫుడ్ అని అర్థం. రైస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ఫుడ్. నాలుగు రకాల ఫుడ్ని వీళ్ళు తింటారు. ఏమిటా నాలుగు రకాలు? అన్నం అంటే అశనం, అన్నం అంటే అశనం, తినబడేది. సో ఏమిటి నాలుగు రకాలు? భోజ్యం, భక్ష్యం, చోష్యం, లేహ్యంచ. అది ఈ నాలుగు రకాలుగా వాళ్ళు విభాగం చేశారు. సో దీన్ని ఇప్పుడు నేను తెలుగులో ఏదో రాసి పెట్టుంటా, ఏమా చెప్పమ్మా, భోజ్యం అంటే ఏమిటి? నమిలి తినేది, నమిలి తినేది భక్ష్యం. త్రాగేది పాయసము మొదలైనది మనం గడగడ పుచ్చేసుకుంటాం చూడండి, అది భోజ్యం. నమిలి తినేది భక్ష్యం. ఓహో, చోష్యము నమిలి తినేది భక్ష్యము, త్రాగేది అంటే లిక్విడ్గా ఉండి లోపలికి పుచ్చేసుకునేది భోజ్యము, చప్పలించేది చోష్యము, నాలుకతో ఆస్వాదించేది లేహ్యము. నాలుకతో ఆస్వాదించేది అంటే పచ్చళ్ళన్నీ లేహ్యం అండి. చప్పలించి తినేదంటే ఐస్ క్రీము, హల్వా, తర్వాత మినప సున్ని ఇలాంటివి ఉంటాయి చూడండి, అది మధ్యలో నోట్లో మధ్యలో పెట్టుకుని యూజ్ చేస్తూ ఉంటాడు ఇట్, అది స్లోగా. చాక్లెట్ తిన్నారనుకోండి, అది చోష్యం, చప్పలించి తింటారు. చాక్లెట్ లాంటి ఏది తిన్నా అది చోష్యం అవుతుంది. తర్వాత పాయసము, పాలు మొదలైనవి పుచ్చేసుకుంటారు చూడండి, అవి భోజ్యములు. నమిలి తినేది అంటే చెరుకు ముక్క, రైసు, ఇవన్నీ మనం నమిలి తింటాం, అది భక్ష్యము. ఈ నాలుగు రకాల ఆహారము. సో దీని మీద ఇంకా చెప్పారు, చతుర్విధం అన్నదాన్ని ఒక మహాత్ముడు ఏమన్నారంటే చతుర్గుణం అన్నాడు. చతుర్విధం, నాలుగు విధములైన ఆహారము అంటే ఆ విధ అనే శబ్దానికి గుణం అని అర్థం చెప్పు. భాష్యకారులు ఇంతే చెప్పారు, అది స్టాండర్డ్. దీని మీద ఇంకొంచెం మీరు ఇంకొంచెం వ్యాఖ్యానం వ్యాఖ్యాతలు కొంత సెపరేట్ కొంత ఎలాబొరేట్ చేస్తారు కదా. నాలుగు గుణాలున్న ఆహారం తినాలన్నారు. సౌరభ్యము, సౌరూప్యము, సౌరస్యము, సౌహిత్యము అనే నాలుగు గుణాలుండాలి. సౌరభ్యము అంటే అది దాని వాసన, గంధము మంచిదై ఉండాలి. ఇప్పుడు వెల్లుల్లిపాయ ఉందనుకోండి, దాని అన్ని లక్షణాలు మంచివే దాంట్లో. వెల్లుల్లిపాయ ఈజ్ మెడిసినల్ ఫుడ్ ఇట్ ఈస్. అన్ని లక్షణాలు బాగున్నాయి దానివి, కానీ గంధం బాగులేదు. ఆ గంధము అంతకుముందు తిన్నది కూడా బయటకు వచ్చేట్లా ఉంటుంది ఆ గంధం. అంటే దానికి మీరు అలవాటు అయితే పర్వాలేదు, కానీ అలవాటు కాని వాడికి వెల్లుల్లి కనుక పెట్టారనుకోండి, వాడు హీ విల్ నాట్ బి ఏబుల్ టు సస్టెయిన్ దాట్, హీ విల్ వామిట్ ఇట్ అవుట్. ఆ గంధం అంత తీవ్రంగా ఉంటుంది వెల్లుల్లి. కాబట్టి అలాగంటే తీవ్రమైన గంధము లేని ఆహారాన్ని మనం తీసుకోవాలి. ఇప్పుడు మాంసాహారము దగ్గర వచ్చిన సమస్య ఏమిటంటే గంధము చాలా ఎక్కువగా ఉంటుంది. కూరకి, ఇప్పుడు చేపల కూరకి వంకాయ కూరకి తేడా ఏమిటి? చూడ్డానికి ఒకలాగే ఉండొచ్చు, రుచి సంగతి నాకు తెలియదు, కానీ గంధం మటుకు తెలుస్తూ ఉంటుంది. గంధం వాడు అక్కడ కూర్చుని తింటుంటే ఇక్కడ తేడా తెలుసు. నేను ఒకసారి ఫ్లైట్లో వెళ్తున్నా, వెళ్తుంటే సార్ ఫుడ్ ఓకే వెజిటేరియన్, సో వెజిటేరియన్ డిష్ ఏదో తీసుకొస్తుంది. నా పక్కన ఆయన ఈజ్ ఎ కెనేడియన్, అతను నాన్ వెజ్ మామూలుగా ఆర్డర్ ఇచ్చాడు, కానీ వెంటనే ఆయన పిలిచి
I don't want to eat non-veg by the side of a vegetarian person. Andulo ayina swami laga kanapadutunadu ani ayina he changed his food to vegetarian. Na pakkana kochu enta sensitive ga untaro chudandi nijanga naaku aashiram isthundi nenu cheppanu I am accustomed, I will manage my food, you eat your food, we will eat at different times. Yundi eppudu 15 gantlu prayanam dantlo 14 gantlo 13 gantlo padu untam ఎప్పుడప్పుడు తినొచ్చో పావు గంట టోటు కాబట్టి యూ నీడ్ నాట్ ఫోర్గో యువర్ ఫుడ్ అని నేను చెప్పాను. చెప్తే నోనో లెట్ మీ ట్రై వెజిటేరియన్ అని పాపం ఆయన వెజిటేరియన్ ఫుడ్ తిన్నాడు. మేము ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ ఫోన్ చేశాం. కాబట్టి గంధము ఎందుకంటే ఆయన నాన్ వెజ్ తింటుంటే ఆ గంధము చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. కనుక మనం తినే ఆహారంలో గంధము సరళంగా ఉండాలి తప్ప అపరుషంగా ఉండరాదు. అంచేతనే మనం ఏలకులు ఇలాంటివి స్పై ఇలాంటివి వేస్తూ ఉంటారు, సుగంధ ద్రవ్యాలు వేస్తారు. ఎందుకంటే దానికి ఆ గంధాన్ని మంచిగా చేయటం కోసం. రూపము సౌరూప్యము ఆహారం చూడడానికి కూడా మంచిగా ఉండాలి. అది చూసేందుకు కూడా చెడ్డగా కిలికేసినట్టుగా అసహ్యంగా ఉండకూడదు. కంటితో చూడగానే కంటికి నచ్చిట్లా ఉండాలి. ఓకే, ఈ సౌరస్యము రసము మంచిదిగా ఉండాలి. అంటే ఒకటి కమ్మగా ఉండాలి, భోజనము కమ్మగా ఉండాలి. ఇప్పుడు మీరు అన్నం తీసుకుని అసలే మిల్లు పట్టిన బియ్యం తెల్లగా ఉంటాయి, వాటిని బాయిల్ చేసి మీరేమో వార్చి అంటే ఆ రసం అంతా తీసేసి ఇంకా పిప్పి మిగులుతుంది. ఆ పిప్పిని వడ్డించారనుకోండి, నీళ్లు కూడా ఎక్కువగా ఉండేట్లాగా పిప్పిని వడ్డించారనుకోండి, అది తింటుంటే ఏదో చప్పగా ఉంటుంది, కమ్మగా ఉండదు. చప్పగా ఉండడానికి కమ్మగా ఉండడానికి తేడా లేదు, కమ్మగా ఉండాలి, చప్పగా ఉండకూడదు. చపాతి నవ్వులతో ఉంటే అట్టని నవ్వులతో అట్టలు ఉంటే చాలా పుస్తకాలు వేసుకుని అట్టలు ఇగో ఈ అట్ట దీన్ని చిప్పేసి దీన్ని ఇలాగా ఓ ముక్క విరిచేసి పచ్చ కూరలో పెట్టుకుని నవ్వితే ఎలా ఉంటుంది? ఇది ఈ అట్ట ఇది అలా ఉండకూడదు. చపాతి చపాతి ఎలా ఉండాలంటే సాఫ్ట్గా ఉండాలి, నవ్వులతోటే కమ్మదనం వచ్చిట్లా ఉండాలండి, అట్టనం వెళ్ళినట్టు ఉండకూడదు. కాబట్టి చపాతి తయారు చేసి వాళ్ళు దే హావ్ టు పే అటెన్షన్ టు దిస్. ఆ చపాతీని వాళ్ళు తిని చూడాలి ఎలా ఉంది, అసలు అట్టలా ఉందా లేకపోతే ఏమైనా కమ్మగా ఉందా, కమ్మగా లేకపోతే ఎందుకు ఇలా ఉంది అని వాళ్ళు కొంచెం ఇన్వెస్టిగేట్ చేసుకుని ఆటాలో ప్రాబ్లమా లేకపోతే ప్రిపరేషన్లో ప్రాబ్లమా ఏదో చేయాలి. దాన్ని యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్ అండ్ ప్రిపేర్ వెల్. దాన్ని సౌరస్యము అని అంటారు. కారం ఎక్కువ వేయకూడదు, కారం ఎక్కువ వేస్తే ఆ రసం దెబ్బతింది. నాలుగవది సౌహిత్యము అంటే హితము చేసేది అయి ఉండాలి, అంటే న్యూట్రిషస్ ఫుడ్ అయి ఉండాలి. ఆహారం కార్బోహైడ్రేట్ పర్సంటేజ్ కరెక్ట్గా ఉండాలి, మరీ ఎక్కువ ఉండకూడదు. ఆకుకూరలు మామూలు కూరలు వెజిటబుల్స్ ఎక్కువ ఉండాలి, ఫ్రూట్స్ మొదలైనవి కూడా ఉంటే మంచిది. కాబట్టి అది వాడికి హితాన్ని తిని తిండి హితాన్ని చేకూర్చాలి. లోపల ఉన్న వైశ్వానరుడు తేడా ఏం చేయడు, ఆయన మొత్తం అన్నింటినీ డైజెస్ట్ చేసి పారేస్తాడు. కాబట్టి ఆ హితమును చేకూర్చే ఆహారాన్ని మాత్రమే మనం తినాలి. ఇది చతుర్విధం. ఆహారంలో నాలుగు దోషాలు ఉన్నాయన్నారు, నాలుగు దోషాలు. ఆ నాలుగు దోషములో లేని ఆహారాన్ని మనం ఈశ్వరుడికి సమర్పించాల్సి ఉంటుంది. లోపల ఈశ్వరుడు ఉన్నాడు. మీరు గాయత్రి ప్రోక్షణం చేసి ప్రాణాయస్వాహ ఆహుతులను ఇచ్చి భోజనం చేసేటువంటి ఆహారము అది చాలా యోగ్యమైన ఆహారం అయి ఉండాలి. అయోగ్యమైన ఆహారాన్ని నైవేద్యం పెట్టకూడదు కదా, ఇది నైవేద్యం పెట్టినట్టు, రోజు నైవేద్యం పెట్టినట్టు. దీని మీద ఛాందోగ్యోపనిషత్తులో ఒక పెద్ద సెక్షన్ ఉంది, వైశ్వానరాగ్ని వైశ్వానర విద్య అంటారు. నైవేద్యం పెట్టినట్టు, దేవుడికి నైవేద్యం పెట్టినట్టు, నైవేద్యమే. కనుక మనం ఇచ్చేటువంటి ఆహారంలో దోషములు లేకుండా చూసుకోవాలి. జనరల్గా ఆహారంలో నాలుగు రకాల దోషాలు ఉంటాయని చెప్పారు. ఒకటి నిమిత్త దోషము. నిమిత్త దోషము అంటే ఆహారంలో మట్టి లేకపోతే హెయిర్ జుట్టు ఇలాంటివి పడ్డాయనుకోండి, ఆహారము శుద్ధమే అయినా వీటి కారణంగా దానికి దోషం వస్తుంది. మీ ప్లేటు సరిగ్గా లేదనుకోండి, ప్లేటు అరిటాకులో భోజనం పెట్టారనుకోండి, అరిటాకు కొంత మట్టి అది ఉంటుంది,
కాబట్టి మీరు తడిగొడ్డతో దాన్ని తుడిచి శుభ్రం చేసుకుని అట్టి పెట్టుకోవాలి. అంతేగాని అలా అరటకాయలు తీసుకొచ్చి వేసేసి టకటకటక పప్పు కూర వడ్డించేస్తే ఆ వెనక కింద మట్టు ఉంటుంది. దాంతోపాటుగా ఇది కూడాను, అది నిమిత్త దోషము అంటారు. అంటే ఎక్స్ట్రేనియస్ సబ్స్టెన్స్ యొక్క కాంటాక్ట్ తోటి వచ్చేటువంటి దోషము. రెండు, స్వభావ దోషము. అంటే ఏమిటి, మీరు వండిన ఆహారము యోగ్యమైన ఆహారం కాదు. సో అది చాలా తీవ్రమైన మసాలాలు మిరపకాయలు గట్టిగా పారేసి తయారు చేసి పెట్టారు. ముఖ్యంగా జీలకర్ర కారం ఇంత పారేశారనుకోండి దాన్ని ఎత్తి మీద, ఇంకా అది నోట్లో పెట్టుకోలేము. కమ్మగా ఉండాలి, కారం ఎక్కువ వేయకూడదు. కారం ఎలా తినగలం, తినలేం కదా. అది ఊరికే నోరంతా మండిపోతూ ఉంటుంది, తర్వాత కడుపులోకి వెళ్ళి ఇంకా మంటను కలిగిస్తుంది. తినేప్పుడు నోటికి, తిన్న తర్వాత పొట్టకి మంటను కలిగించేటువంటి విధంగా అంతంత కారాలు ఉప్పులు పారేసి అలా చేయకూడదు. మరి తెలుసుకోవాలి, కొంచెం మనస్సు పెట్టి చేయాల్సినటువంటి సందర్భం. చేసేవాళ్ళు గమనించాలి దీన్ని ముఖ్యంగా. సో స్వభావ దోషం ఉండకూడదు. తర్వాత ఆశ్రయ దోషము, అంటే మీరు వండే గిన్నె ఆశ్రయము కదా, అది సరైనది అయి ఉండాలి. మేము కంచు గిన్నెలను ఇత్తడి గిన్నెలు తప్ప ఇంకేం వాడవండి అని మొదలుపెట్టారనుకోండి మీరు, ఈ ఆహారం ఆ కంచు ఇత్తడి దాంట్లో అల్యూమినియం ఏవో హెలాయిస్ అవి వాటిల్లో ఉండేటువంటి మెటల్స్ తోటి కొంత ఇంటరాక్ట్ అవుతాయి, అప్పుడు అది అది ఎందుకు కొరగానిది అవుతుంది. అల్యూమినియం గిన్నెలో మజ్జిగ పులుసు వడ్డించారనుకోండి, దాంట్లో కొంత అల్యూమినియం హైడ్రాక్సైడ్ కూడా పోతూ ఉంటుంది పొట్టలోకి. అల్యూమినియం మజ్జిగ పులుసుతో కలిసి రియాక్ట్ అయ్యి సమ్ మైక్రో క్వాంటిటీస్ ఆఫ్ అల్యూమినియం హైడ్రాక్సైడ్ ALOH థ్రైస్ పొట్టలోకి వెళ్తుంది. ఇప్పుడు ఈ ALOH థ్రైస్ని ఏం చేయాలో అర్థం కాక ఆ వైశ్వానరుడు గడబిడైపోతుంది. కాబట్టి వెస్సెల్స్ క్లీన్గా ఉండాలి, సరైన వెస్సెల్స్. స్టీలు కనిపెట్టని రోజుల్లో ఏవో ఇత్తడి కంచు ఇలాంటివి మన వాళ్ళు కష్టపడేవారు స్టీలు లేని రోజుల్లో. ఇప్పుడు ఆ ప్రారంభం ఎందుకు, చక్కగా స్టీల్ వచ్చింది కదా. స్టీల్ బెస్ట్ ఐడియల్. నన్ను అడిగితే ఇత్తడి కంచు అనవసరం, వెండి బంగారం కూడా అనవసరం, స్టీల్ ద బెస్ట్. స్టీల్ కోటెడ్ ఫర్నిచరు ఐడియల్ ఫర్నిచర్. అటువంటి ఫర్నిచర్లో ఆహారం తయారు కావాలి. ఫైనల్గా స్వత్వదోషము అని ఉంది. అంటే మీరు అన్యాయార్జితమైన ధనముతో ఆహారాన్ని తయారు చేయకూడదు. అంటే అర్థం అన్యాయార్జితమైన ధనంతో మరో ఖర్చులు పెట్టుకోవాలి తప్ప తిండి ఖర్చు పెట్టకూడదని కాదు అభిప్రాయం. ఇట్స్ నాట్ లైక్ దాట్. ఐడియా ఏమిటంటే మీరు అన్యాయంగా సొమ్మును సంపాదించవద్దు అని అభిప్రాయం. అంతేగాని రే మనం ట్యాక్స్ ఎగగొట్టి పెట్టిన డబ్బంతా మనం వస్త్రాలకి వాటికి వాడుకున్నాం, భోజనానికి మాత్రం ట్యాక్స్ కట్టిన డబ్బే వాడుకున్నాం, అలా సెపరేట్ చేయమని మాత్రం కాదు, ట్యాక్స్ కట్టాలి. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన ధనం ప్రభుత్వానికి ఇచ్చేయాలి. వాళ్ళు దాన్ని సద్వినియోగం చేశారో మానేరో మన వైపు నుంచి మనం ఇచ్చేసేయాలి. అప్పుడు మిగిలిన ధనం పవిత్రమవుతుంది. మీరు ప్రభుత్వానికి ట్యాక్స్ కడితే మీ ధనం పవిత్రం, మీరు ట్యాక్స్ కట్టకపోతే ఆ మిగిలి ఆ ధనం అపవిత్రం. ఇప్పుడు 100 రూపాయలు 30 ఇచ్చేస్తే 70 పవిత్రము మీరు ఖర్చు పెట్టుకోవచ్చు. మీరు ఆ 30లో కక్కుర్తి చేసి 10 రూపాయలే ఇచ్చారనుకోండి, మోసం ఏదో చేసి ఆ 90 మిగులుతుంది, ఆ 90 అపవిత్రమవుతుంది. కాబట్టి పవిత్రమైన సొమ్ము 70, అపవిత్రమైన సొమ్ము 90, మీకు ఏది కావాలి చూసుకోవాలి. అన్యాయార్జితమైనటువంటి సొమ్మును మనం అలాంటి ఆహారాన్ని తినరాదు. మామూలుగా ఈ దేవుడికి ఇచ్చేటువంటి డొనేషన్స్, భండారాలకి పెట్టేటువంటి ఖర్చులు ఇవన్నీ కూడా బ్లాక్ మనీ ఖర్చు పెడుతూ ఉంటారు, కృష్ణధనం. అదంతా కూడా ఆ భండారాల్లో కూర్చుని ఆ భోజనాలు అవి మనం చేసామనుకోండి, ఎంతో కొంత దోషం మనకి తప్పదు. ఎందుకంటే ఆ స్వత్వ దోషం ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి, ఈ వైశ్వానర విద్యను కనుక జాగ్రత్తగా అభ్యసించినట్లయితే ఈ అహం వైశ్వానరో భూత్వ అనే శ్లోకాన్ని పఠిస్తారు, పఠించి ఆ భావన చేస్తారు. చేసినట్లయితే ఆ భావన యొక్క బలం చేత ఇటువంటి దోషాలు ఏమైనా ఉంటే పోతాయి అని చెప్తారు. కాబట్టి ఒకవేళ మనకి తెలిసిందనుకోండి, ఇది అన్యాయార్జితమైన సొమ్ము అని తెలిసిందనుకోండి, మనం అటువంటిప్పుడు వాళ్ళు పెట్టే భోజనం మనం ఎందుకు చేయాలి,
ఇంకొక చోటకు వెళ్ళి భోజనం చేయొచ్చు. ఇది ఈ సమస్య గృహస్థులకు అన్వయించదు, ఇది సన్యాసులకి వాళ్ళకి అన్వయిస్తుంది. కాబట్టి డొనేషన్స్ పేరుతో డబ్బులను అలా వసూలు చేసుకుంటూ పోయామనుకోండి, అప్పుడు ఈ బ్లాక్ మార్కెట్ పీపుల్ అందరూ, బ్లాక్ మనీ పీపుల్ అందరూ వచ్చి డొనేషన్స్ ఇవ్వడం ప్రారంభిస్తారు. అంచేతనే ఊరికే చందా పుస్తకాలు పట్టుకుని అలా వసూలు చేస్తూ ఉండడము, వాళ్ళకి బ్లాక్ మనీని కొంత ఛానల్ కింద, బ్లాక్ మనీకి మనం ఒక ఛానల్ కింద ఉండడము, ఇవన్నీ కూడా చాలా తప్పు. మన భారతదేశంలో దేవుడి పేరు మీద చాలా బ్లాక్ మనీని అటు డైవర్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఆలోచించుకోవాలి, బ్లాక్ మనీని కొంత దేవుడి పేరుతోటి ఖర్చు పెట్టేసి ఇంకో కొంత స్విస్ బ్యాంకులో దాచుకుని ఇలాంటి వేషాలు, ఇంకో కొంత బేనామీగా దాచిపెట్టి ఇలాంటి వేషాలు వేస్తే ఆఖరికి అంతా పోతుంది, వీడికి ఏం మిగలదు. ఎప్పుడో ప్రాణం పోతుంది కదా, ఈ డబ్బంతా పట్టుకెళ్ళేది కాదు, ఏమీ కాదు, పాపం మిగులుతుంది, ఇంకేది మనీ అలాగా మిగలదు. కాబట్టి అన్యాయార్జితమైన సొమ్ము మన దరిదాపులకు రావద్దు అనే దృష్టితోటి మనం ఉండాల్సి ఉంటుంది తప్ప, కక్కుర్తిపడి డబ్బు సంపాదించి ఆ డబ్బుతోటి కొంత అది అన్యాయమని తెలిసి ఎవరికో భోజనం పెట్టి ఆ విధంగా ఈ పాపాన్ని వదిలించుకోవాలని ఇలా ప్రయత్నం చేస్తారు. దీని గురించే ఓ సామెత వచ్చింది తెలుగులో, తిలా పాపం తలాపి ఏదో తలోపిడికడు ఏదో, ఈ తిలా పాపం ఈ ప్రయోగాలు ఇవి అశాస్త్రీయ ప్రయోగాలు, ఎవడో పెట్టాడు ఈ ప్రయోగం, అవి కూడా శాస్త్రీయ ప్రయోగాలు కాదు. అలాగే తిలా కృష్ణాస్తిలా శ్వేతాహ అనే మంత్రం కూడా అది ఖిలకాండలో మంత్రం, అది అది ఖిలం, అది ఏ తిలా కృష్ణాహ తిలా శ్వేత ఏ కౌన్స వాటి మంత్ర ఐటీస్, అక్కడ వ్యాకరణం అది ఏమి సక్రమంగా ఉండదు. కాబట్టి ఈ అన్ని మంత్రాలు ఇంకా మంత్రం అని చెప్పేసి ఊరికి అలా దీర్ఘం పెట్టి వల్లించేస్తే అయిపోతుందని కొంత వివేకం చూపించాలి. అవన్నీ కిలకాండలో మంత్రాలు, నాట్ వ్యాలిడ్, నాట్ యాక్సెప్టబుల్. కనుక తిలా పాపం తలా పిడికెడు అని ఏదో తెలుగులో సామెత ఉంది. మొత్తానికి దాని స్పిరిట్ మీకు చెప్పడం కోసం నేను ఆ సామెత చెప్పాను. సో కాబట్టి అన్యాయార్జితమైన సొమ్ముతోటి కడుపు నింపుకోవద్దు, న్యాయార్జితంగా మనం న్యాయార్జితమైన ధనంతో చారు అన్నం తిని హాయిగా విశ్రాంతిగా ఉండవచ్చు. అన్యాయార్జితమైన సొమ్ముతో పంచభక్ష్య పరమాన్నములు కూడా మనకి వద్దు అనే దృష్టిలో ఉండాలి. మంచి శ్లోకం భాష్యం, భోక్త వైశ్వానర అగ్ని భోజ్యమన్నం సోమ. ఇది ఇది పెద్ద విషం. ఇది ఈ విషంలోని ఇది దార్శనిక దృష్టి అంటారు. దార్శనిక దృష్టి వర్సెస్ పురాణ దృష్టి. పురాణ దృష్టి అంటే మీరు పురాణాలు విని ఈ కథలో ఆ కథలు విని ఏవో ఐడియాస్ పెట్టుకుంటారు, ఆ ఐడియాస్ ఏం వ్యాలిడ్గా ఉండవు, చాలా అసందర్భంగా ఉంటాయి. క్వశ్చన్ వేస్తే నిలబడేది ఒక్కటి ఉండదు, క్వశ్చన్ వేయకూడదు, యు షుడ్ నాట్ క్వశ్చన్. హనుమంతుడికి మెడలో వడలు ఎందుకు అడగకూడదు, హనుమంతుడికి వడలు ఇష్టమా అడగకూడదు, వడలు మెళ్ళ వేసుకోవడమే నోట్లో పెట్టుకోవాలి కదా అడగో, ఏమీ అడగకూడదు, ఏ ప్రశ్న అడగకూడదు, అలాగుంటాయి. దీస్ ఆర్ నాట్ వ్యాలిడ్ థింగ్స్. సో ఇక్కడ ఈ అలాంటి అది దాన్ని పురాణ దృష్టి అంటారు. ఏదో కాల్పనిక దృష్టి, ఏదో పురాణాలు అలా వస్తూనే ఉంటాయి. ప్రతి శతాబ్దంలోనూ ఓ పురాణం వస్తూ ఉంటుంది. కాళికా పురాణం 150 సంవత్సరాల క్రితం వచ్చింది అని అఖండానందజీ మహారాజ్ అన్నారు. రమణ పురాణం మొన్న పుస్తకం నా దగ్గర ఉండేది, నేను అందరికీ చూపించి ఎవరో నన్ను అడిగితే ఇచ్చాను. రమణ పురాణం అది 10 సంవత్సరాల క్రితం వచ్చింది, దాని పేరు రమణ పురాణము. జాంబ పురాణము, దక్కలి పురాణము, ఇలాగేవో పురాణాలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. సూత పురాణము ఇలా వస్తూనే ఉంటాయి. శివపురాణాన్ని ఆ 18 పురాణాల్లో లెక్క వేయలేదు, అది తరువాతి కాలంలో ఈ శైవ వైష్ణవ ద్వేషాలు వచ్చిన తర్వాత వచ్చిన పురాణం. బసవ పురాణము అనేది అందరికీ తెలుసు, పాల్కురికి సోమనాథుడు రాసినది. దాంట్లో శివుణ్ణి హైలైట్ చేస్తూ విష్ణువుని తిట్టడమే పనిగా పెట్టుకుని అదో పురాణము. ఇలా ఉంటాయి పురాణాలు. ఈ పురాణాల కథల్ని పట్టుకుని ఏదో ఒక దృష్టి నిర్మాణం చేసుకుని అదే శాస్త్రం అనుకున్నారు. మీరు భగవద్గీత క్లాసులో ఉన్నారు కాబట్టి నేను ఇన్ని మాటలు చెప్తున్నా.
శాస్త్ర దృష్టి లేకపోతే దార్శనిక దృష్టి అనేది చాలా విలక్షణంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ శ్లోకాల్లో మీరు చూడండి, ఈ జగత్తంతా కూడా రెండే పదార్థములు గలవు, రెండే తత్వములు జగత్తులో. ఏమిటవి? భోక్త భోగ్యము, రెండే. ఇలాగంటి శ్లోకం ఒకటి ఉంది, భోక్తృ భోగ్యౌ పదార్థౌ ద్వౌ అంటో ఇది వేదాంత డిండిమహ అనే శ్లోకం ఉంటుంది. వేదాంత డిండిమ శంకరాచార్యులది, రెండే తత్వములు గలవు, రెండే, మూడు లేవు, రెండే. ఏమిటవి? భోక్త భోగ్యము. భోగ్యమేమిటి? అన్నము. అన్నమెవరు? సోమః. సోమో భూత్వా రసాత్మకః. పుష్ణామి చౌషధీ సర్వ సోమో భూత్వా రసాత్మకః. కాబట్టి సోముడు భోగ్యము, అగ్ని భోక్త. అగ్ని భోక్త కదా పొట్ట. సో హం వైశ్వానరో భూత్వ. కాబట్టి ఇప్పుడు ఏమైంది? భోగ్యము ఈశ్వరుడే అయినాడు, భోక్త ఈశ్వరుడే అయినాడు కదా. కాబట్టి పై శ్లోకంలో భోగ్యము ఈశ్వరు నేనే అని చెప్పిన ఈశ్వరుడు క్రింది శ్లోకంలోకి వచ్చేప్పటికీ భోక్తను నేనే అంటున్నాడు. ఇది ఒక అద్భుతమైన విషన్, వేదిక్ విషన్. దీనికి పురాణానికి సంబంధం లేదు, దిస్ ఈజ్ వేదిక్ విషన్. పురాణం అంటే ఎలా ఉంటుంది? సోమవారం నాడు పులిహార నైవేద్యం పెట్టు, మంగళవారం నాడు చక్రమంగళ నైవేద్యం పెట్టు, ఏదో ఇలా పోతుంది. అంతే తప్ప భోక్తాభోగ్యము ఒక్కటే అనే ఆ రకమైన అద్వైతం అక్కడ చెప్తారా? అదే అద్వైతం అంటే. భోక్త వేరు, భోగ్యం వేరు అంటే ద్వైతం. భోక్తాభోగ్యము ఒకటే, ఒకే ఈశ్వరుడు భోగ్యం రూపంగా భోక్త రూపంగా ఉన్నాడు. భోక్త వైశ్వానర అగ్ని. కాబట్టి వైశ్వానరాగ్ని భోక్త. భోజ్యమన్నం సోమ, భుజింపబడే అన్నము సోముడు. తదే తదుభయం అగ్ని సోమౌ. రెండింటికి సమాసం చేయండి, అగ్నిశ్చ సోమశ్చ సమాసం. సమాసం చేస్తే అగ్నిలో ఉండే ఇకారానికి దీర్ఘం వస్తుంది, ఆ ఇకారం పక్కన ఉన్నటువంటి సకారానికి షకారం వస్తుంది, అగ్ని సోమౌ అవుతుంది అది. ఇప్పుడు సర్వం, ఇప్పుడు సర్వం వచ్చేసింది, ఇంకా ఇంకేం మిగిలింది? భోక్తాభోగ్యం రెండేగా, సర్వం వచ్చేసింది. ఇప్పుడు భార్యాభర్త ఉన్నారనుకోండి, భర్తకి భార్య భోగ్యము, భార్యకు భర్త భోగ్యము. తర్వాత కుక్క, కుక్క యజమాని ఉన్నాడనుకోండి, కుక్క యజమాని భోక్త, కుక్క భోగ్యము. భోగ్యం అంటే దాన్ని కూర్చుని భోజనం చేస్తాడని కాదు, హీ ఎంజాయ్స్ ఇట్ యునో, అండ్ దెన్ కుక్క ఎంజాయ్స్ హిమ్, దేర్ఫోర్ కుక్క భోక్త, వీడు భోగ్యము. ఈ విధంగా సకల జగత్తు కూడా భోక్తాభోగ్యములతో నిండి ఉంటుంది. భోక్త అగ్ని, భోగ్యము సోముడు, కాబట్టి అగ్ని సోమౌ. సకల జగత్తు అగ్ని సోములే, సర్వం వచ్చేసింది. ఇది పశ్యత అన్నదోష లేపో నభవతి. అది ఇప్పుడు ఎవరో భోజనం పెట్టారు, మేము భోజనం చేస్తున్నాం, హృషికేశ్లో భండారా అయింది. భండారా అయితే సాధువులు బిలబిల్లాడుతూ వెళ్ళి అక్కడ కూర్చుంటారు, అయ్యా దయచేయండి మహాత్మా దయచేయండి అని అంటే సరే కూర్చున్నాం. భోజనం టైము ఎవరు పెడితే వాళ్ళే గొప్ప, ఏముంది భోజనం టైము? సన్యాసులకి భోజనం టైంలో వడ్డించేస్తుంటే ఇంకా వాట్ ఎల్స్ టుడు. సో కూర్చున్నాం, సరే భోజనాలు చేస్తున్నాం. నా పక్కన ఉన్న ఒక స్వామి అన్నారు, ఈ భండారా ఎవరిదో తెలుసునా నీకు అన్నాడు. అంటే నాకు తెలియదు, పిల్లలు కూర్చున్నాను తప్ప ఎవరిదో తెలుసు. కగ్గారు పడకు, దక్షిణ కూడా వస్తుంది, కంబళి దక్షిణ, ఒక కంబళి కూడాను. కంబళి అంటే 200-300 తక్కువ ఉండదు, ఉపయోగపడుతుంది శీతకాలము. దక్షిణ 116, 100, 200 దక్షిణ ఆ రోజుల్లో. ఇప్పుడు 100 పెద్ద ఎక్కువ కాకపోవచ్చండి, అప్పుడు నేను 15 ఏళ్ల క్రితం మాట చెప్తున్నా. సో ఇట్స్ ఎ గుడ్ సబ్స్టాన్షియల్ అమౌంట్, 100 రూపీస్ బిగ్ దక్షిణ. ఆ రోజుల్లో 500 కాగితాలు ఉండేవి కావు, 100 కాగితాలు ఉండేవి, 500 కాగితాలు 1000 కాగితాలు మేము ఎప్పుడూ ఎరగం. ఆ రోజుల్లో 100 కాగితం దక్షిణ. సో ఎవరో తెలుసునా అని అడిగాడు ఆయన. అంటే తెలీదే, వడ్డించేస్తున్నారు శుభ్రంగా, పూరీలు హల్వా వేసుకుని భోజనం చేసేస్తున్నావు, కంబళీను దక్షిణ కూడా పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నావు. ఇది పెట్టింది ఎవరంటే, ఢిల్లీలో వ్యాపారం ఉన్నాడు, ఆయన కాలాధన్కి బాగా ప్రసిద్ధి చెందినవాడు, పేర్లు అవి కూడా చెప్పాడు ఆయన. అది కృష్ణధనం, అది
ఆ ధనంతో ఆయన ప్రతి సంవత్సరం 2 సార్లు హృషికేశ్ వచ్చి భండారా చేసి పోతూ ఉంటాడు. నువ్వు చక్కగా స్వామి అని చెప్పేసి పెద్ద కబుర్లు చెప్తూ వచ్చి ఇక్కడ కూర్చుని భోజనం చేస్తున్నావు అన్నాడు ఆయన నాతోటి. అంటే నేను అన్నాను, చూడయా, భోక్త అగ్ని భోజ్యం సోమహ అని శ్లోకం చెప్పారు. ఇది ఎక్కడి నుంచి పట్టుకో, నువ్వు చూసుకో భాష్యం, నువ్వు భాష్యం చూసుకో. భోజ్యము సోముడు, భోక్త అగ్ని, అగ్ని ఐశ్వరుడే, సోముడు ఐశ్వరుడే, నేను నిమిత్తమాత్రుడే. నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్, కాబట్టి అన్నదోష లేపము నాకు లేదు అని చెప్పాను నేను. అదిగో అది ఆ సందర్భం వేరు, యుక్తాహార విహార సందర్భం వేరు. కాబట్టి మనం తినే అన్నంలో ఏమైనా దోష, కొంతమందికి ఇదో పెద్ద ఛాతస్థం. ఏమిటి, ఈ అన్నంలో పాపం ఉందేమో అని భయం వాళ్ళకి, అన్నంలో పాపం. వీడు ఈ అన్నం ఈ అమ్మగారు వడ్డిస్తుంటే ఆ పిల్లాడు అమ్మగారిని ముట్టుకున్నాడు. పిల్లాడు చిన్నపిల్లాడు అండి, వాడు పరిగెత్తుకుని వచ్చి అమ్మగారిని ముట్టుకున్నాడు. అమ్మగారు మడిపట్ట, వాడు పిల్లాడికి మడిపట్టేవిటి, ఆ కంచం తీసుకొచ్చి పెట్టింది ఈవిడ, ఆ అన్నం తీసుకొచ్చి పెట్టింది, తింటూ తింటూ మధ్యలో అది తిన్నాడు. నేను ఇప్పుడు నాకు పాపం వచ్చింది అనుకుంటాడు వీడి పాప దృష్టి ఉంది చూసారా. దీంట్లో పాపం ఏముందండి, ఈ ఈ మడి తడి అన్నవి ఇలా ఉంటాయి, నో లాజిక్ అట్ ఆల్. సో అప్పుడు వాళ్ళకి మనం చెప్పచ్చు, మీరేం చింత చేయకయా, భోగ్యం సోమహ భోక్త అగ్ని అని అనుకుంటే ఒకవేళ అన్నదోషం ఏదైనా ఉన్నా అది నీకు అంటదు. కాబట్టి వైదికులు కూడా ఈ అన్నదోషం అనే బెంగ పక్కన పెట్టి చక్కగా సరైన దార్శనిక దృష్టి కలిగి ఉంటే సరిపడుతుంది. అగ్నిసోమం మీకు ఈ సందర్భంలో ఇంకొక దార్శనికమైన దృష్టికి సంబంధించిన పాయింట్ చెప్తా మీకు. బ్రహ్మదేవుడు అనే మాట మీరు వింటూ ఉంటారు, బ్రహ్మదేవుడు అగ్నిసోమస్వరూపుడు. అగ్నిసోమౌ అంటే బ్రహ్మదేవుడే, అదే బ్రహ్మదేవుడు. ఏది వేదంలో అగ్నిసోమౌ అనే ద్వి రెండు దేవతల యొక్క జంటగా చెప్పబడుతుందో దాన్నే పురాణంలో బ్రహ్మదేవుడు అంటారు. బ్రహ్మదేవుడు పద్మంలో కూర్చుంటాడంటే పృథివీ పద్మం, పృథివీయే పద్మం, ఆ పృథివీ పద్మంలో కూర్చుంటాడు. కూర్చోవడం అంటే ఏమిటి, అగ్నిసోమ రూపంగా ఉంటాడు ఆ బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు అంటే ఈశ్వరుడేనండి, మళ్ళీ బ్రహ్మదేవుడు వేరు, విష్ణువు వేరు, శివుడు వేరు. మీరు అలా ముక్కలు చేసి పెడితే నేను చెప్పేది అదంతా పురాణం. ఆ ముక్కలు ఇక్కడ ముక్కలు ఉండవు. ఇక్కడ సృష్టికర్త, సృష్టికర్త అగ్నిసోమ రూపుడుగా ఈ సృష్టినంతని వ్యాపించి ఉన్నాడు. అది కూడా మీరు గమనించవచ్చు. చాలా మంచి శ్లోకము, ఒక్కసారి అనేసిద్దాము. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం సర్వస్య చాహం హృది సన్నివిష్టః మత్తస్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః వేదాంతకృద్వేద విదేవ చాహం